వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ఈరోజు ఇంటర్వ్యూకి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే నేను పొద్దున్నే రోజు లేవగానే కొన్ని పాటలు వింటూ ఉంటాను ముఖ్యంగా శివతత్వాలు తనకెల్లం గారి శివతత్వాలు నేను రోజు వింటున్నాను మా ఆవిడ కళ్యాణి పొద్దున్నే ఈ పాటలు పెడుతూ ఉంటుంది అయితే రోజు విని 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 అసలు చాలా అసలు ఎంతో ఆహ్లాదకరంగా మెడిటేషన్ చేసుకుంటూ కూడా ఈ శివతత్వాలు పెట్టుకుంటూ వింటూ ఉంటాను మరి ఆ పర్ణిగారు రాసిన పాటల్ని ఎవరు స్వరకల్పన చేశారని చూసినప్పుడు గారు అనే పేరు కనిపించింది మరి ఇది డివోషనల్ ఎంట్రీ అనాలో ఎంటర్టైన్మెంట్ ఎంట్రీ అన్నా తెలియదు కానీ వెంటనే ఆ వీణాపాని గారి నెంబర్ తీసుకుని ఆయన అడిగాను ఇంటర్వ్యూ మనకి ఇచ్చారు వేణపాని గారు వీణాపరి గారితో మాట్లాడే ముందు చిన్న ఏవి మనం చూద్దాం ఆయన గురించి ఆయనను సరస్వతి పుత్రుడు అనటం కన్నా స్వరస్వతి పుత్రుడు అంటే బాగుంటుందేమో ఏ ముహూర్తాన ఓగేటి నాగవెంకటరమణ మూర్తిని కాస్త తని భరణి గారు వీణాపాని చేశారో ఆనాటి నుంచి ఆయన స్వర వీణాపానిగా మారిపోయారు ఆ సుస్వరాలతో ఊపిరి పోసుకున్న తనికెల్లబరణి గారి శివతత్వాలు ప్రతి ఇంట మారుమోగుతూ మిలియన్ల కొద్దీ వ్యూస్ ను కొల్లగొడుతున్నాయి నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు ఎంత మోసగాడివయ్యా శివ నువ్వైనా చెప్పవమ్మా సాంబశివుడికి ఇలా ఏ తత్వం విన్నా మనల్ని మరో లోకాల్లో విహరింపజేస్తుంది ఆ సంగీతంలోని మధురిమలకు జేసు దాసుడే అయ్యాడు బాలు గోపాలము పరవశించిపోయారు కమ్మటి జానకమ్మ గలమే కాదు భరణిలోని గానమాధుర్యాన్ని మనం ఆస్వాదించవచ్చు ఇవి శివుని ఆట కాదు భరణి పదాల బాటలో సాగిన వీణాపాని భక్తి పాటలో మిథునం దేవస్థానం పట్టుకొండి చూద్దాం లాంటి విజయవంతమైన తెలుగు సినిమాలకు సంగీత దర్శకుడిగా అభిమానుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సుస్వర బ్రహ్మగా పాణిగారి గురించి చెప్పాల్సి ఉంటుంది డెబ్బై రెండు మేలకర్త రాగాలను దాదాపు అరవై ఒక్క గంటల సుదీర్ఘమైన సంగీతాలాపనను లండన్లో నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకున్నారు తన పదకొండవ ఏట నుంచి సంగీత సాధనను ప్రారంభించి సినిమా రంగంలోనూ అడుగుపెట్టి సంగీత ప్రపంచంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు అంతేకాదు ఇటీవలే మ్యూజిక్ థెరపీకి కూడా శ్రీకారం చుట్టారు దీనికి స్మార్ట్ అనే నామకరణం చేశారు అంటే సింక్రనైజ్డ్ మ్యూజిక్ అండ్ రిలీఫ్ థెరపీ అన్నమాట నేటి ఆధునిక సమాజంలో పని ఒత్తిడి నుంచి దూరం చేసి మానసిక ప్రశాంతతను ఈ మ్యూజిక్ థెరపీ అందిస్తుందని అంటారా ఇటు సినిమా అటు భక్తి ఆయన సరిగమలలోని మధురిమల గురించి ఎంత చెప్పినా తక్కువే తనికెల్ల భరణి గారి ఆటకధరా శివను సరైన బాటలోకి పాటసారి తీసుకెళ్లినా వీణాపాణి మొత్తానికి మీ పాటలు నన్ను ఇక్కడ లాక్కొచ్చినాయండి సంతోషం అండి ఎట్లా ఎప్పుడు వచ్చింది ఈ ఆలోచన ఈ పాటలు చేయాలనే ఆలోచన అది ద టోటల్ క్రెడిట్ గోస్ టు తనికల్లి భరణి గారు అంటే ఆయన రాయటం ఆయన రాస్తున్నప్పుడే నేను కంపోజ్ చేయటం క్షణాల్లో జరిగిపోయావు అనమాట ఆయన అదే మయనకి ఎలా జరిగిందంటే ఇది శివతత్వాలు రాయాలనే ఆలోచన ఆయనకి లేదు అయ్యప్ప దేవాలయానికి వెళుతున్న భక్తులు ఒకసారి ముప్పై మందో ముప్పై ఐదు మందో చనిపోయినారు కొండలు కొండ చర్యలు విరిగి పడి అవును ఈయన దాదాపు పదిహేను సార్లు వెళ్ళి వచ్చారు అక్కడికి ఏమిటయా ఇది అయ్యప్ప నిన్ను చూడటానికి వెళితే నువ్వు తీసేసుకొని పోవటం ఏంటి అయ్యయ్యో అని ఎంతో మనసు ఖేద పడిపోయి బాధపడిపోయినాడు ఆయన అప్పుడు ఆటగద రాసేవా ఆటగద కేశవ అని ఆయనకి నోట్లో నుంచి ఒక వచ్చింది అప్పుడు ఆయన నా దగ్గర సంగీతం నేర్చుకుంటే ఉండేవారు భరణి గారు ఆయన సంగీతం ఇంట్రెస్ట్ బాగా ఇష్టం రాసేవాళ్ళు సంగీతం బాగా ఇష్టం ఆయనకి మంచి మంచి సంగీత కచేరీలు వెళ్ళటం మంగళంపల్లి గారు పెద్ద పెద్ద మహానుభావులు అందరూ వినటం ఆయనకు బాగా ఇష్టం సంగీతం ఆయన సంగీతం ఇష్టం కాబట్టి నా స్నేహం ఆయనకి ఇష్టమైంది మా ఇద్దరి పరిచయం అదే మొట్టమొదట అప్పుడు ఇక ఆటగథ రాసివా ఆటగథ కేశవ అని ఇట్లా ఒక ఒక వెళ్ళి ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారు ఆయన ఆయన రాయటం అక్కడే హార్మోని పెట్టి ఉండేది ఆ కాగితం తీసి నేను వెంటనే కంపోజ్ చేయటం ఎక్కడ జరిగింది వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఉదయం పూట సంగీతం నేర్చుకోవడానికి కాంప్లెక్స్ దగ్గర గణపతి కాంప్లెక్స్ ఎదురుగా ఎదురుగా సందులో వినాయకుడు గుడి ఉంది ఆ గుడి ఎదురుగా పైన ఉండేది మేడం మీద కాకతాళీయంగా ఆయన అది శివుడి మీద రాయాలనిపించడం ఎదురుగా నేను కూర్చొని ఉండేవాడిని వెంటనే నాకు ఇచ్చేవాళ్ళు ఏదో అలా కంపోజ్ చేసేవాడిని అలా అలా భగవంతుడు నూట ఎనిమిది తత్వాలు రాశారు ఆయన శివ రాసేవా శివ ఆటగదరా నీకు అమ్మ తోడు అమ్మ తోడు అనమాట అమ్మ తోడు పరమేశ్వరి కదా అంటే తోడు అమ్మ తోడు అది అందుకని అట్లా గారి కల నుంచి జాలు వారటం నేను స్వరపరచటం తర్వాత అది బాలుగారి చేత పాడించాలని ఆయన అన్నారు కానీ భరణిగారి పాడారు కదా కొన్ని అప్పుడు కొన్ని బా బాలుగారు కొన్ని చేశారు నేనేమన్నానంటే సార్ దీనికి బాలసుబ్రహ్మణ్యం గారి కన్నా మీ మీ హృదయంలో నుంచి జాలు వారింది కాబట్టి మీరు పాడిన బాగుంటుందండి ప్రయత్నం చేద్దామండి అన్నాం ఆయన దానికి అంగీకరించడం మొత్తం ఆయనే పాడటం జరిగిందండి మొత్తం అన్ని ఆయన పాడారా మొత్తం అన్ని ఆటగాద రాసిగా మొత్తం ఆయన పాడారు మీరు వినే నాలోన శివుగండు క్యాసెట్ బాలుగారు ఈయన పాడారు భరణి గారు పాడారు జానక్ గారు సుశీల్ గారు పాడారు కరెక్ట్ నిత్య సంతోష్ని బాలు భరణి గారు జానకి గారు సుశీల్ గారు నలుగురు పాడారు చాలా అద్భుతంగా కూర్చున్నాయండి ఏ సంవత్సరం జరిగింది దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అయిందండి ఇప్పటికి పదిహేను పద్దెనిమిది ఏళ్ళు అయిందండి మీరు ఆదిత్య వాళ్ళకి ఇచ్చారు అది ఎట్లా ఆదిత్య వాళ్ళకి ఇచ్చేసామండి అప్పుడు కంపెనీ వాళ్ళు తీసేసుకునే వాళ్ళు కదా ఆదిత్య కంపెనీ వాళ్ళు తీసేసుకొని పెద్ద ఫంక్షన్ చేసి బాలసుబ్రమణ్యం గారు విశ్వనాథ్ గారు ఒక శివసేవ శైవం ఒక సంస్థ ఉండేదండి ఆ సంస్థ వాళ్ళు ఈ క్యాసెట్ని చేయించేసి పెద్ద ఘనంగా రిలీజ్ చేశారు ఆటగథ రా శివ అని పేరు పెట్టి నాలోని శివుడు గల్డ్ అని పేరు పెట్టి బాలుగారు విశ్వనాథ్ గారు చేతుల మీదుగా రిలీజ్ అయింది శైవపీఠం మహాశైవపీఠం పీఠం వారు తీసుకున్నారు తీసుకొని హరిహర కళ్యాణం అంటుంది కదా హరిహర సికింద్రాబాద్ సికింద్రాబాద్ అందులో చాలా వైభవంగా జరిగిందండి గారికి శివభక్తి ఎప్పటి నుంచి ఉంది ఎప్పటినుంచి ఉందో ఎవరికి తెలియదు కానీ ఈ క్యాసెట్ నుంచి ప్రపంచం అందరికి తెలిసిపోయిందండి మాకు కూడా అప్పుడే తెలియటం విడిగా రోజు ఆయన అభిషేకం చేసుకుంటారు ఇంట్లో శివుడికి అభిషేకం చేస్తారు ఆయన అభిషేకం చేస్తూ ఇలా చదువుకుంటూ ఉండేవారు ఈ క్యాసెట్ తోటి అందరికీ ఇప్పుడు గారిని ఎక్కడ పిలిచినా కూడా శివోహం అంటారు లేకపోతే శివ చేశారని నాలుగు శివుడు గలడు అంటారు అట్లా ఆయన భగవంతుడు అంటే అద్వైతమే కదా అది అద్వైతమేనండి అద్వైతమే మీకు మొదటి పరిచయం ఎప్పుడు కలిగింది గారితో ఆ క్యాసెట్ చేయడానికి ఒక నాలుగు ఏళ్ళ ముందండి ఐదు ఏళ్ళ ముందు అంటే ఇప్పుడు ఎప్పుడు జరిగిందండి చెప్పగలను ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అయిందండి ఇప్పటికి చెప్పాలంటే ముప్పై ఏళ్ళైంది గారి పరిచయం ఎక్కడ నేను సినిమాల్లో సంగీతం చేయాలని చెప్పేసి అది మా నాన్నగారి కోరిక దానికోసం ఇక నేను సంచిలో క్యాసెట్లు వేసుకోవటం సీడీలు పెట్టుకోవటం టేప్ రికార్డు పెట్టుకోవటం భుజాన్ వేసుకొని హైదరాబాద్ మొత్తం తిరగటమే మన పని ఎవరు సంగీతం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సినిమాకి టచ్ ఉన్నారంటే వాళ్ళని కూర్చోబెట్టడం క్యాసెట్ ఇవ్వటం బాగా సక్సెస్ అయిన క్యాసెట్లు కొనుక్కునేవాడిని నేను ఇరవై పాతి క్యాసెట్లు బ్యాగ్లో ఉండి టక్కన ఇచ్చేసేయటమే వినండి సార్ అని అప్పుడు క్యాసెట్లు పెట్టుకొని వినేవాళ్ళు కదా అలా తనిఖీల భరణి గారికి భట్టుగారని మా బంధువు ఒక ఆయన ఆయన నాటకాలు వేస్తున్నప్పుడు ఈ నెల నెల ఏవో ఇచ్చేసేవారు భరణి గారికి ఈ నాటకాలు వేయటానికి ఆయన తీసుకెళ్లి పరిచయం చేశారు వంగర భట్టు గారిని ఇక్కడే మణికొండలోనే ఉంటారు ఆయన ఓకే భరణి గారిని తీసుకెళ్లి పరిచయం చేయటం అప్పుడు నేను నా దగ్గర ఉన్న క్యాసెట్లన్నీ ఆయనకి ఇచ్చాను అదృష్టం ఏంటంటే క్యాసెట్లు ఇస్తాము గూట్లో ఉంటాయి ఆయన నోట్లో ఉన్నాయి ఆయన విన్నారు అది ఆయన విన్న తర్వాత మళ్ళీ నేను వెళ్ళి కలిశాను మీ పేరు వేణాపా అనే పేరు కూడా ఆయన పెట్టారంటారు గారే పెట్టారండి ఇక అట్లా పరిచయం అవటం అంటూ ఆయనకి వదిలిపెట్టలేదు నన్ను ఫ్యామిలీ షిఫ్ట్ చేయమన్నారు హైదరాబాద్ ఫ్యామిలీ షిఫ్ట్ చేసే గుంటూరు నుంచి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఆ గణపతి కాంప్లెక్స్ దాని దగ్గర శ్రీనగర్ కాలనీలో ఉండేవాడు శ్రీనికేతన్లో ఉండేవాడిని తెల్లవారుజాం స్నానం చేయటం మూడున్నరకే ఇంటికి వెళ్ళిపోవటం ఆయన దగ్గరికి వెళ్ళి ఇక కూర్చొని సంగీత సాధన చేయటం ఆయన విపరీతంగా పిల్లల కోసం నేర్పమన్నారు ఈయన నేర్చుకున్నారు ఈరోజు సాధన చేస్తుండేవాళ్ళు అలా తొలి పరిచయం అండి అలా 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 సినిమాలో శివనాగేశ్వర గారి పరిచయం చేశారు శివనాగేశ్వరరావు గారు ఉన్నారు కదా పట్టుకొని చూద్దాం ఆయన ఆ పట్టుకొని చూద్దాం నేనే మ్యూజిక్ మొట్టమొదటి చేసింది దానికి భరణి గారి పరిచయంలో ఆయన విని వెంటనే నువ్వు చెప్తే ఇస్తాను భరణి అన్నారు భరణి గారు చెప్పారు ఆయన సినిమా ఇచ్చారు పట్టుకొని చూద్దాం సినిమా అప్పుడు శివనాగేశ్వర గారు అడిగారు భరణి గారిని రమమూర్తి కదా ఇతని పేరు ఏదన్నా కొత్త పేరు పెడదామని అడిగారు ఈయనకి ఈ సంగీతం పిచ్చిగా నాతోటి అప్పటికి నాలుగేళ్ళ బట్టి ప్రయాణం చేస్తున్నారు కదా పూజ చేసుకుని వచ్చేసి వాడి నుంచి మీ పేరు వీణాపాణి అండి అన్నారు సార్ వీమా వీణాపాండే సరస్వతి అమ్మవారండి అంత పేరు మనకు అసలు అది కుదరదండి అంటే మీకు ఆ పేరు పెట్టచ్చలేదో నాకు తెలుసు కదా మీ పేరు వీణాపాణి అన్నారు అద్భుతమైన పేరు సరస్వతి అమ్మవారి పేరు పెట్టారు ఆయన మీ సంగీతం గురించి నాకు తెలియదా నేను అంటాను అనవసరంగా అని దేవుడు గుజుల నుంచి ఒక మాట అన్నారు వర వీణ అనుకుంటూ వచ్చారు వరవీణాలో వీణ తీసి మృదుపాణిలో పానీ తీసి వీణాపాణిని పెట్టేశారు అద్భుతంగా వచ్చింది ఆ సినిమా వంద రోజులు ప్రదర్శించబడింది వరంగల్లో వంద రోజులు ఫంక్షన్ జరిగింది అప్పుడు జంధ్యాల గారి చేతుల మీదుగా అందరం అవార్డు అనుకున్నాం ఒక మధురమైన అనుభూతి సొంతూరు ఎక్కడండి మీద గుంటూరు అండి గుంటూరు దగ్గర రావెల అమరావతికి గుంటూరుకి మధ్యలో అడ్డు రోడ్డు ఉంటుంది అక్కడ ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మా నాన్నగారు టీచర్ అండి మా అమ్మగారు హౌస్ వైఫ్ నాన్నగారి దగ్గర సంగీతం నేను నేర్చుకున్నాను నాన్న గురువు గారు విద్వాంసులు నాన్నగారు గొప్ప సంగీత విద్వాంసులు ఆయన ఓ గేటి లక్ష్మీనరసింహ శాస్త్రి గారు ఆయన పేరు ఆయన పెట్టిన భిక్ష ఇదంతా ఆయన అందరితో అందరికీ ఉచితంగా సంగీతం నేర్పడం ఆయనకిష్టం ఆయన సంగీతం నేర్పుతుంటే నేను దూరంగా ఉండి వింటూ ఉండేవాడిని ఆయన ఇంకోటి ఉంది ఎవరికైనా చెప్తున్నాడు పక్కనకి వెళ్ళి కూర్చుంటే కొడతారు ఆయన కాన్సన్ట్రేషన్ పోతుందిట శిష్యులకు ఆయన చెప్తున్నప్పుడు ఎవరు ఉండకూడదు చూడండి సిద్ధాంతాలు చూడండి మనం పక్కన కూర్చొని కదిలిస్తుంటే వాడు చూపట్టు పడుతుంది కదా మనకు పని లేక వాళ్ళని కూడా చెడగొట్టేస్తాం అనమాట అందుకని దూరంగా ఉండి వినేవాడిని నాకు చెప్తున్నప్పుడే నేను ఎదురు కూర్చోవాలి ఇంకోళ్ళు చెప్తున్నప్పుడు కూర్చోకూడదు సిద్ధాంత పద్ధతులు అవన్నీ అన్నములు అక్క చెల్లెండి ఇద్దరు అన్నదమ్ములు ముగ్గురు అక్క చెల్లెండండి మా అన్నయ్య గారు ఓగేటి వెంకటమారుతి రామకృష్ణ గుంటూరులో ఉంటారు ఆయన తహసీల్దార్ గారు రిటైర్ అయినారు ఒక రెండేళ్ళయింది రిటైర్ అయ్యి ముగ్గురు చెల్లెళ్ళు ప్రస్తుతానికి ముగ్గురు చెల్లెళ్ళు ఇద్దరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు రెండో చెల్లెలు గుంటూరులో ఉంది ఓకే వాళ్ళకేమన్నా ఈ సంగీత ఉందండి ఆయన అందరికీ చెప్పారు ఆయన విజయదశమి రోజు మొదలు పెడతారు నా బ్యాడ్ ఏంటంటే విజయదశమికి ఇంట్లో హార్మోని పెట్టలేదు విజయదశమి దాటితే మళ్ళీ సంవత్సరం ఆగాలి మనకు పిచ్చి అది ఎక్కడో పొరుగురులో ఉంటే నేను ఆ ఊరెళ్ళి నెత్తన పెట్టుకుని హార్మోని పెట్టి తెచ్చుకున్నా చెప్పరేమో మళ్ళీ మిస్ అయితే ఈ ఇంతే సంగతులు కదా ఈయనేమో దానకరణలాగా ఇస్తూ ఉంటారు ఆయన హార్మోని ఎవరడి ఎత్తికెళ్ళమనేవాడు ఆయన హార్మోని తీసుకెళ్లే వాళ్ళు మళ్ళీ తేరు నాన్న ఇక్కడ తేకుండా ఉంటారు నా అంతటి నేను వెళ్ళి వాళ్ళని అడిగి హార్మోన్ పెట్టి తీసుకొచ్చుకున్నా అప్పుడు ఆయన విజయదేశం రోజు మొదలుపెట్టారు ఎడ్యుకేషన్ ఎక్కడ వచ్చిన గుంటూరులో రావెల్లో మా ఊర్లో పదో తరగతి వరకు చదువుకున్నాను ఇంటరు బీకామ్ వచ్చేసరిక గుంటూరు హిందూ కాలేజ్ అండి గుంటూరు హిందూ కాలేజీ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత నాన్న లా చదువుతాను నాన్న అన్నాను సరే చదవరా నీకు ఎందుకు అన్నారు లా చదివాను సిఆర్ రెడ్డి కాలేజీ ఏలూరు లా అయిపోయిన తర్వాత గుంటూరు వచ్చి ప్రాక్టీస్ చేశాను ఒక ఆరు సంవత్సరాలు ఏమో బాగా లాయర్గా ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఇటు వచ్చారు లాయర్గా ప్రాక్టీస్ చేశాను కానీ మనసు ప్రతిరోజు ఉదయమేం కోర్టు సాయంత్రం సంగీతం బాతా కానీ సాయంత్రం మనసు ఆగదు హార్మన్ పెట్టదీయటం నాటకాలుగా పద్యాలు వాయించడం ఇది నాలుగైదేళ్ళు పడ్డానికే నీకు నేను తట్టుకోలేకపోయాను అది వన్ వన్ ఫైన్ డే నిర్ణయం తీసుకొని స్వామి నేను పూర్తిగా సంగీతంలోనే ఉంటాను అమ్మవారు దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది ఇక నేను కోర్టు ఇది పడలేనని ఉన్న కేసులన్నీ కూడా వదిలేసుకొని గివెన్ అప్ ఇచ్చేసి నేను సంగీతంలోకే ప్రయాణం చేశాను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ హైదరాబాద్ ఫ్యామిలీ షిఫ్ట్ చేశాను ఏమండి అప్పటికి పెళ్ళైంది హైదరాబాద్ వచ్చేసరికి నాకు వివాహం అయింది ఒక అమ్మాయి పెద్ద అమ్మాయిని తీసుకొని హైదరాబాద్ వచ్చాను నేను రిస్క్ చేస్తున్నా అనిపించలేదా భలే ప్రశ్న వేశారు దానికి మటుకు ఒక ప్రశ్న ఒకటి నేను అనుకున్నా ఏంటంటే రిస్క్ చేస్తున్నా అని అనిపించకుండా అమ్మ నిన్ను నమ్ముకొని తినే తిండిని వదిలేసుకొని వస్తున్నాను నీకు నాకు అనుగ్రహించకపోతే నన్ను పస్తుంచు నా భార్యని మటుకు మడుకు పస్తుంది తల్లి నేను అన్ని వదిలేసుకొని వస్తున్నా అప్పటికి నేను కార్పొరేషన్ బ్యాంకు ఇండియన్ బ్యాంకు ప్యానల్ అడ్వకేట్ నేను న్యూ ఇండియా ఓరియంటల్ యునైటెడ్ నేషన్ వాటిట్లో అది ఇన్వెస్టిగేషన్స్ చేసేవాడిని చిన్న చిన్న డబ్బులు వచ్చేవి అనమాట ఇండియన్ న్యూ ఇండియాకి నేను ప్యానల్ అడ్వకేట్ని అలా ఉంటూ ఉంటూ తింటూ తింటూ ఎవరు వదులుకుంటారు కానీ అలా తింటున్నప్పుడే నేను వదిలేసుకున్నాను తల్లి నేను కంప్లీట్గా సంగీతంలో ఉండాలని నేను వస్తున్నాను నా భార్య బిడ్డల మటుకు ఉంచొద్దు వాళ్ళు నన్ను లాయర్ అనుకొని మా మామగారు ఇచ్చేశాడు వాళ్ళని ఉంచకుండా నన్నుంచు పస్తు నేను ఉంటా ఒక పూట ఒక ఒకరోజు పెట్టద్దు నువ్వు పంచపక్ష ఒక ఒకరోజు ఒక పచ్చడి ఒకరోజు ఒక కూర ఒకరోజు ఒక అట్లా రోజుకొకటి పెట్టు అని దేవుడిని నేను మీరు అన్న ప్రశ్నకి జవాబు చెప్తున్నాను నువ్వు ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్పేవి కాదు ఇవన్నీ అలా దేవుడి దండం పెట్టుకొని సడన్గా హైదరాబాద్ నేను వెళ్ళాను రేపు పొద్దున్న ఇల్లు మాత్రం హైదరాబాద్లో తీసుకొని వచ్చానని చెప్పే మావిడికి సడన్ గా రాత్రికి రాత్రి వెళ్ళాను సామును సర్దేసి హైదరాబాద్లో అడ్వాన్స్ ఇచ్చి వచ్చేసాయి ఖచ్చితంగా నా జీవిత జయం ఏంటంటే మా నాన్నగారు సంగీత దర్శకుడు కావాలని కోరిక మా నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకుని ఆయన మద్రాసు వెళ్ళారు కంసాల గారి దగ్గర ఒక ఆరు నెలలు ఉన్నారు జేవి రాఘుల్ గారితో రూమ్ ఎట్టు మా నాన్న అట్లాగా బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయన అద్భుతంగా పాడతాడు నాన్నగారు గారు ఆయన ఫ్రెండ్ నాన్న ఐదు ఆరు నెలలైన తర్వాత ఘంటసాల గారు బాగుంది అబ్బాయి నీ గొంతు బ్రహ్మాండంగా నువ్వు షైన్ అవుతావు ఇంటికి వెళ్ళి అన్నీ సర్దేసుకొని ఇక మద్రాసు వస్తున్నానని చెప్పి వచ్చి ఇంటికి పంపించారు ఆయన ఆయన అప్పుడు స్కూల్ టీచరు స్కూల్ టీచర్ అంటే ఇక దానికి ఎగనామం పెట్టేసి ఎవరి మా తాతయ్య గారి సంగీతం అంటే వ్యతిరేకం చూడండి ఆయనకి చెప్తే రానివ్వరని ఆయనకి చెప్పకుండా స్కూల్కి కంప్లీట్గా మానేసి సర్ది స సర్దుకొని వచ్చేసారు తెనాలు అప్పుడు మనకి ట్రైన్ తెనాల్ ఇప్పటికే అంతే ఇప్పుడు చెన్నైకి ఉంది అప్పుడు మనకి తెనాలే గుంటూరు పక్కగా ఉండేది విజయవాడ నుంచి అన్ని ట్రైన్లు తెనాలు వెళ్తాయి గుంటూరు నుంచి తెనాలకు ఉంటుంది తెనాలు వెళ్ళి మద్రాసు బయలుదేరారు అది ఏమనుకోండి మరి ఏంటో తెలియదు దుర్మాసాలు కళ్ళకి ఎర్రగా అయిపోయి నీళ్లు కారు ఒక జబ్బు దుర్మాసాలు అంటారు అప్పుడు దుర్మాసాలు అని చెప్పారు ఆయన నాకు కళ్ళ కళ్ళకలకి ఏంటో కూడా తెలియదు అప్పుడు అక్కడ ఎవరో సుబ్బారావు గారు ఒక డాక్టర్ గారు ఉన్నట్టు వెళ్ళారట నువ్వు ఇప్పుడు మద్రాసు పోవటానికి వెళ్ళేదా పది రోజులు హాస్పిటల్లో బడి ఉండి ఇక్కడే ఉండమన్నట్టు తేనాల్లో ఆయన ఉండే ఉండేసరికల్లా పూర్వం కమిటీ స్కూల్స్ మీకు తెలుసుగా మేనేజ్మెంట్ స్కూల్స్ మా నాన్నగారు వివిఎస్ స్కూలు శ్రీహర్రావు గారు స్కూల్లో స్కూల్ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కమిటీ ఆయన చదువు చెప్పి తిరుగుతుంటాడు ఆయన నాన్నే స్కూల్లో ఉంటారు నాన్న ఎక్కడుంటే శాస్త్రి గారి పడిన పేరు అంత శ్రద్ధగా చెప్తారు ఆయన నాన్న ఎప్పుడైతే లేడో స్కూల్ మూతపడింది ఆ అవసరం ఆయనకు వచ్చింది ఆ కమిటీ చైర్మన్కి ఆయన వీడెక్కడికి వెళ్ళాడు స్కూల్ మానేసి ఇక తిరిగాడు నాన్న కోసం చూడండి విచిత్రం ఇది అంతా తిరిగితే నాన్న తెనాల్లో దొరికాడు ఇక నా మాట విండు వీడు శాస్త్రి అని చెప్పేసి మా నా తాతయ్యని తీసుకెళ్ళారు హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడే ఆయన జీతం ఇచ్చి అప్పుడు ఎంతో పది రూపాయలు అంటే గొప్ప ఈ మొత్తం రిజిస్టర్లో సంతకాలన్నీ పెట్టిచ్చేసి నువ్వు రిజైన్ లేదు రిజైన్ చేసి వచ్చేసారు ఆయన నువ్వు రిజైన్ ఏంట్రా అని చెప్పేసి మా తాత అరిచేసారు కల్లా నాన్న మద్రాసు వెళ్ళేవాడల్లా వీళ్ళతోటి ఇంటికి వచ్చేసారు అప్పుడే మద్రాసు వెళ్ళి ఉంటే మంచి ఆయన అద్భుతమైన గాయకులు మంచి కంపోజరు ఆయన లేని నేను జన్మ ఒక్కటే కాదు అవి కూడా నాకు ఇచ్చారు ఆయన ఆస్తిగా సంగీతం రెండు నాన్న సాహిత్యం అన్నీ నాకు ఇచ్చారు అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ స్కూల్లోనే టీచర్గా జాయిన్ అయ్యి ఆయనకున్న ఈ సంగీతం మీద రంది చొప్పున శాస్త్రీయ సంగీతం నేర్చు ఆయన నేర్చుకున్నది ఎవరూ నేర్చుకోవటం నేను వెళ్ళా నాదస్వర విద్వాంసుల దగ్గర నేర్చుకున్నారు ఆయన ఆయనకేమో పాఠం రాదు ఈయనకేమో నాదస్వరం రాదు ఈయన హార్మోని పెట్టి పెట్టుకుంటే ఆయన సన్నాయి ఊది ఆ శబ్దంలో విని ఈయన హార్మోని మీద వేర్లు ఎత్తుక్కొని సంగీతం నేర్చుకున్నారండి ఆయన పేరు నాజర్ గారు సిరిపురం అయింది గుంటూరు దగ్గర అక్కడ నాన్నగారు నేర్చుకున్న సంగీతం నాకు నేర్పారు అలా ఆయన పట్టుదలతోటి ఆయన కోరిక ఏంటంటే సినిమా సంగీతం దర్శకుని కాలేదని లోపల మనసులో ఉంది ఆయనకి మరి మీరు వస్తున్నప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేసే బ్రహ్మాండంగా అసలు నా జీవితంలో ఇంత ఫ్లరిష్ కావడానికి మా ఊరే కారణం మా ఊర్లో ఆయన భజనలు మీరు భక్తి సంగీతం అన్నారు కదా భజనలు చేస్తారు నాన్నగారు హార్మోనియం వాయిస్తూ చేస్తుంటే నేను తబలా వాయిస్తుండేవంటే తబలా కూడా వాయిస్తాను నేను నాకు ఒకే ఒక్క ప్రశ్న మనసులో ఏముండేదంటే ఎవరు భజన చేసినా అందరూ కబురు చెప్పుకుండే వాళ్ళు ఆడవాళ్ళు అందరూ నాన్న చెప్తుంటే పిండ్రాఫ్ సైలెంట్ ఎవ్వరూ మాట్లాడరు అలా కూర్చొని కూర్చొనిశబ్దం నిశ్శబ్దంగా పాడుతూ ఉంటారు ఏంటి ఈయన వస్తే వీళ్ళందరూ శ్రద్ధగా వింటారు మీరు ఇందాకొక మాట అన్నారు మెడిటేషన్లో కూడా నేను పెట్టుకుంటానని నాకు ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది మెడిటేషన్ కూడా మీ పాట పెట్టుకొని వింటానండి అన్నారు మీరు అవునవును మెడిటేషన్లో పాట వినటువంటి ఏకాగ్రత మీకు ఆ సంగీతం వల్ల కలిగింది అది కారణం మా నాన్న సంగీతంలో నాకేదైనా ఉందంటే ఆయన చెప్తుంటే ఒళ్ళు మర్చిపోయి అందరూ కళ్ళు మూసుకొని పాడుతుండేవాళ్ళు నేనొక్కడే కళ్ళు తెరిచి అందరిని చూసేవాడిని ఏంటి వీళ్ళు కళ్ళు మూసుకున్నారు నాన్న కళ్ళు మూసుకొని ఏంటి ఆయన ఏది వాయించినా కళ్ళు తెరవడు అసలు నేను ఒక్కడే కళ్ళు తెరిచి అందరిని చూసేవాడిని అప్పుడు ఏదో ఉంది శక్తిలో పైపెచ్చు నాన్నగారు మొదలు పెడితే గంటలు గంటలు చెప్తారు పది నిమిషాలు ఐదు నిమిషాలు కాదు హరే రామ అనే నామం మొదలుపెట్టి చెప్తే మూడు గంటలు రెండు గంటలు తెల్లవారుదామనిస్తే తెల్లవారిదాకా చెప్పేవారు తర్వాత కొన్నేళ్ల తర్వాత నాన్న దగ్గర అద్భుతమైన శక్తి ఉన్నది ఆ సంగీత సరస్వతి నాన్నకి ఏదో గొప్ప శక్తి ఇచ్చింది ఆ శక్తి వస్తే అంత బాగుంటుంది మనకి మంది కూడా శ్రద్ధగా వింటారు కదా మందు కూడా ఎవరికైనా అందరికి వస్తుంది కదా అని కంపోజర్ని కావాలనే కోరిక నా చిన్నప్పుడు ఏ వైసీపీ పదకొండు సంవత్సరాలప్పుడు కోరిక సంగీతం అంటే నాకు వేరే ఉండేది కాదు పల్లెటూళ్ళలో మనం పాలు తెచ్చుకుంటాం గుర్తుందా మీకు చెమ్ము తీసుకెళ్ళి పాలు పోయించుకొని రావాలి ఆ పాలు పోయించుకొని వెళ్ళినప్పుడు పిండుతుంటారు మనం కూర్చోవాలి కూర్చోంగానే పంతులుగా అబ్బాయి అని చెప్పేసి వాళ్ళు గౌరవించి కబులు చెప్తుండేవాళ్ళు పాలు పిండంగానే ఆ గ్లాసే అప్పుడు గిద్ద గిద్ద సోల లెక్క గిద్ద అరగిద్ద రెండు గిద్దలు సోల మానిక అరసోల అంటే రెండు గిద్దలు రెండు గిద్దలు మనకు పోసి ఇదంతా ఒక అరగంట టైం పట్టేది ఈ అరగంట ముగన టైంలో గుళ్ళో పాటలు వినపడుతుండేవి హే కృష్ణ ఆయన పాట ఘంటసాలకి వస్తుంటే అప్పుడు నా కోరిక ఏంటంటే ఎప్పుడైనా జీవితంలో నేను కూడా అలా సంగీతం చేస్తాను మంచి పాటలు నా పాటలు మా ఊరు గుళ్ళో ఎప్పుడైనా పెట్టుకుంటారా ఏడొచ్చిన ఇప్పుడు మీ పాటలు ఈ శివతత్వాలు మిలియన్ల కొద్ది వ్యూస్ ఉన్నాయండి యూట్యూబ్లో దీన్ని బట్టి మరి ఎంతమంది వింటున్నారు అనేది చూడండి కోరిక నెరవేరింది ఒక్కొక్క పాట నేను చూశాను పొద్దున మా యూట్యూబ్లో ఒకసారి మిమ్మల్ని ఎంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు అసలు దేనికి దేనికి ఎన్ని వ్యూస్ ఉన్నాయని చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది ఓ సినిమా పాటలు పక్కన పెట్టి అసలు ఈ ఈ శివసత్వాలు కానీ ఆటగదరా శివ కానీ ఇవన్నీ వింటంటే చూస్తుంటే అసలు అద్భుతం అనిపిస్తుంది ఎందుకంటే సాహిత్యం మరుగున పడకుండా అది అది ప్లస్ పాయింట్ అండి మీ సంగీతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ సాహిత్యం అనేది మరుగున పడకుండా చూస్తుంది సంగీతం కదా సాహిత్యం వినపడాలి అందులో అర్థం తెలుసుకోవాలి దానికి సపోర్ట్గా సంగీతం ఉండాలి ఉండాలి ఇక్కడ సినిమా ప్రయత్నాలు మరి ఎట్లా చేశారు అప్పుడు వచ్చి సరే ఇక గారి పరిచయం అయిన తర్వాత ఆయనే ఇంకా ఏం ఎక్కడికి తనకి తనిఖ భరణి గారు వెళ్ళే తప్ప ఇంకొక ఇల్లు తెలియదు పొద్దున్నే వెళ్ళేవాడిని సంగీతం నేర్చుకునేవారు పిల్లలు కూర్చునేవాడు ఇద్దరు పిల్లలు ఆయన కూర్చునేవాడు ఈయనైతే ఇక తెల్లవారుజాన మూడింటినారు కూర్చుంటే ఆ వెంకటేశ్వరరావు వచ్చి పిలుస్తుండేవాడు సార్ షూటింగ్కి వెళ్ళాలి షూటింగ్కి వెళ్ళాలి సార్ ఐదారు గంటలు కూర్చునేవాడు వరుసగా ఆయన ఆయన పరిచయం అయిన తర్వాత శివనాగేశ్వర గారు సినిమా ఇవ్వటం ఆ తర్వాత ఆయన శిష్యుడు జనార్దన మహర్షి గారు ఉన్నారు ఆయన నన్ను సినిమా సంగీత దర్శకుడిగా రెండు సినిమాలు ఆయన ఇచ్చారు మహర్షి గారు నాకు బాగా ఇష్టం నేనంటే నా ఇష్టం సార్ నా సంగీతం అంటే ఆయన తోటి భరణి గారు మిథునం చేశారు సినిమా మంచి సినిమా మిథనం తర్వాత భరణి అదే సంవత్సరంలో దేవస్థానం అని తీశారు జనార్దన్ మహర్షి గారు కె విశ్వనాథ్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు సినిమా దాదా భక్తి గీతాల లాగానే మంచి విశ్వనాథ్ గారు ఆయన మంచి ఆర్టిస్ట్గా చేశారు ఆ సినిమాలో దానికి సంగీతం సాహిత్యం కూడా చేయించారు నా చేతది ఏడు కార్డులు ఏడు పాటలు నా చేత చేతరాయించారు అలా సాహిత్యం కూడా నాకు అలవాటు ఉంది రాయటం అలా జనార్దన మహర్షి గారు నన్ను సంగీత దర్శకుడుగా కాకుండా రచయితగా నాకు ఆయన నాకు మొట్టమొదటి పేరు సంగీతం సాహిత్యం అని నేను చూసుకున్న సినిమాలో అలా అలా నాకు తోచిన సినిమాలు చేసుకుంటూ చేసుకుంటూ ఈ భక్తి గీతాలు మీరు విన్నవి అట్లా చాలా కొన్ని ఎన్నో క్యాసెట్లు చేశాను బా ఆ క్యాసెట్లు అప్పుడు పెద్ద పెద్ద కంపెనీ లియో కంపెనీ సంగీత మ్యాగ్నా సౌండ్ కంపెనీ హెచ్ఎంవి హెచ్ఎంబీ చేయటం అంటే అసలు అసలు ఎలా ఉండేది తెలుసు నాకు చంద్రమండలం అది ఇంకా పైకి వెళ్ళినట్టు ఉండేది సుశీల్ ఇంట్లో ఉండేవాడిని మద్రాసులో పి సుశీల్ గారు నాకు పరిచయం ఆ మహాతల్లి భిక్ష ఇదంతా సుశీల్ గారింట్లో కొడుకులాగా నన్ను ఇంట్లో ఉంచుకున్నారు ఆవిడ దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాలు మద్రాసు ఎప్పుడు వెళ్ళినా ఇక అమ్మ దగ్గరే ఆవిడే నన్ను మొట్టమొదట అంటే అక్కడికి ఎట్లా అది ఎలా వెళ్ళగలిగానంటే మొట్టమొదట గుంటూరులో విశ్వగీతమాలని సంగీత క్యాసెట్ ఒకటి చేశాను అప్పుడు లాయర్గా పనిచేస్తున్నాను పనిచేస్తున్నప్పుడు నా మిత్రుడు ఒక ఆయన జంపని నాగేశ్వరరావు గారిని లాయరు ఏదన్నా విశ్వంజీ గారిని ఒక ఆయన ఉన్నారు కదా ఆయన మీద రాయకూడదా అన్నాడు అసలు వాళ్ళు మనం పిలుస్తారా మనకేమన్నా పలుకుతారా అని నాకు తెలిసిందల్లా విశ్వంజీ అనే మూడక్షరాలే ఈ అక్షరాలను ఆధారంగా చేసుకొని తొమ్మిది పాటలు రాశాను ఇంకేం తెలీదు దేవుడంటే ఏంటి సర్వాంతర్యామి కదా శివుడు ఆయనే రాముడు ఆయనే కృష్ణుడు ఆయనే అసలు దేవుడు అంటే మంచి ఇంకేంటి అక్కడ అని తొమ్మిది పాటలు రాసి నా మిత్రుడు బాలాజీ అని ఒక ఉండేవాడు తబలిస్టు గుంటూరులో ఇంటర్ చదివేటప్పుడు డిగ్రీ చదివే రోజుల్లో వాళ్ళ నాన్నగారు పాలుట్ల హనుమంతరావు గారిని మంచి నాయ ఒక సంగీత నాటకాలే వేస్తుంటారు అతన్ని వీచి మా ఇంట్లో ఆ మంచం పక్కనే ఒక చిన్న చాపేసుకొని వేసుకొని హార్మోనియం పెట్టుకొని ఆ తొమ్మిది పాటలు నేనే పాడా హార్మోనియం పెట్టుకొని పాడుతుంటే అతను తబలా వాయించినే రికార్డ్ చేసేసాను పేపరి కార్డులు పెద్దగా ఉండేవి అప్పుడు కోరిక ఏంటంటే ఆ విశ్వంజీ గారు ఒక్కసారి ఒకసారి ఇట్లా ఆన్ చేసి ఆఫ్ చేస్తే చాలు ఇదండి కోరిక ఎందుకు చెప్తున్నా అంటే మనకు మనకు పని మీద ఎక్కువ ఉండాలి కానీ కోరిక మీద ఎక్కువ ఉండకూడదండి నేను ఎప్పుడు చెప్తుంటా పని మీద ఉన్న శ్రద్ధ నాకు పబ్లిసిటీ మీద ఉండదు పని చేద్దామంటాను కానీ అది పబ్లిసిటీ మీద కావాలన్నారు మీకు ఇచ్చాను నేను కావాలని వెళ్ళటం ఉండదు కరెక్టే నేను ఎందుకంటే మీ ఇంటర్వ్యూ కూడా ఎక్కడ పెద్దగా లేవు అప్పుడు విశ్వంజీ గారు వినాలనే కోరిక ఏంటి మొత్తం వింటం కాదు టేప్ రికార్డులో అట్లా ఆన్ చేసి ఆఫ్ చేస్తే చాలు అప్పుడు ఆ నాగేశ్వరరావు గారు నాకు రాయమన్నాడే రాశా రికార్డ్ రికార్డ్ అన్నాడు ఆయన విని బాగున్నాయి అన్నాడు అప్పుడు రామారావు గారు ఇంకొక ఆయన ఉన్నారు అడ్వకేట్ వాళ్ళ సీనియర్ ఆయన విశ్వంజీ గారి భక్తులు వాళ్ళు నన్ను విశ్వంజీ గారి దగ్గరికి తీసుకెళ్లారు ఆయనేంటి ఆయన చూడకుండా ఆయన దగ్గరికి రాకుండా నేను పాటలు రాయటం నా కోరికేంటి ఒక్కసారి ఒక నువ్వు అంటే చాలు కదా ఆయన క్యాసెట్ మొత్తం రెండుసార్లు విన్నారు నా దగ్గర ఇక అసలు ఇక ఆనందం ఇంకా ఇక జీవితంలో అంతా ఇంత ఆనందం చాలా మంచి పాటలు అండి అప్పుడు సాహిత్యం అసలు ఎట్లొచ్చిందో నాకు అర్థం కాదు గుర్తున్నా పాటలు ఏమన్నా మహితలంబున జ్ఞాన మార్గము మాకు నీయవయ్యా అజ్ఞానమంతయు పారద్రోలే స్వామి నీవయ్యా మానవునిగా అవతరించి మాధవునిగా మారినావు మాతృదేవతకే ముద్దుబిడ్డవయ్యా సమత నెరిగి మాకు ప్రేమను పంచమయ్య ఓకే చాలా బాగా ముప్పై ఐదేళ్ల క్రితం పాట మీరు అడిగితే గుర్తొచ్చింది అలానే తొలి పాట శ్రీగణనాయక కొలతుమయ సర్వము మాకిల సిద్ధింపుమయ తకిట తకిట తజ్జనుత తక మృదంగనాద మృదంగనాథ ధ్వనులే ధిమిత ధిమిత తద్ధిమిత తకధిమిత ఢంకానాద ఓంకారమే నీ పానము సేయ అన్నపానముల పానముల నమక చమక వేదోక్త మంత్రముల అభిషేకములను సేతుమా మణిమయమకుట విరాజితమవు నీ శిరమున పుష్పములుంతుమా నీ గానామృత పానము సేయ ఇలలో మేమిక తరియంతుమయ చూసారండి ఎప్పుడు మీరు అడిగితే గుర్తొచ్చింది ఆ క్యాసెట్ల పాటలు ఇవి అంటే ముప్పై మూడేళ్ల క్రితము ముప్పై నాలుగేళ్ల క్రితం పాటలు అండి మీ మెమరీలు బాగా ఉన్నాయి అలానే విశ్వంజీ గారు కూడా విని ఆనందపడిపోయి క్యాసెట్ చేయ అప్పుడు అది నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేసింది విశ్వంజీ గారు విశ్వంజీ గారు అందుకని ఎక్కడికైనా ముందు వారి పేరే చెప్పుకుంటాను నేను క్యాసెట్ వినేసి ఇవాళ నుంచి నువ్వు లాయరు కాదు సంగీత దర్శకుడివి అన్నారు ఆయన ఆయనే అన్నది ఇవాళ నుంచి నువ్వు సంగీత దర్శకుడివే కానీ లాయరు కాదు అన్నారు అందులో కూడా సాహిత్యం సంగీతం అంటారు కదా వాక్శుద్ధి వాక్శుద్ధి అప్పుడు ఆ రామారావు గారిని తీసుకెళ్ళారు లాయరు ఆయనకి అప్ప చెప్పారు నన్ను నేను ఎంత ఎట్లా చేశానో అర్థం కావట్లేదు తెనాలిలో రికార్డింగ్ థియేటర్ ఒకటి ఉంది మానసా రికార్డింగ్ థియేటర్ అని రికార్డ్ చేయాలి డబ్బులు లేవు ఉన్న డబ్బుల వరకు పొదుపుగా మనం చేసి పెట్టాలి బండి ఉండేది నాకు టూ వీలర్ విజయవాడ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న ఆర్టిస్టులు అందరి దగ్గరికి వెళ్తాం వాళ్ళు వాయిస్తే చూడటం బాగా వాయించారనుకోండి వాళ్ళ నంబర్ తీసుకోవటం కలెక్ట్ చేసుకోవటం అట్లా విజయవాడలో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు పాలుట్ల బ్రదర్స్ అని అన్నదమ్ములు మంచి విద్వాంసులు వాళ్ళిద్దరిని బైలనిగా తీసుకొని ఫ్లూట్ ఒకతను తీసుకొని గాయకులను తీసుకొని వాళ్ళందరితోటి సాధన చేయించుకొని మొత్తానికి ఎట్లయితే తెనాలిలో మానస రికార్డింగ్ థియేటర్లో విశ్వంజీ గారి మీద క్యాసెట్ పూర్తి చేసేవండి అప్పుడు మా నాన్నగారు వచ్చి ఉంచున్నారు ఎదురుగా ఆయన చూస్తుంటేనే చేయగలిగాడు ఆయన ఆనందం ఇక అసలు అంత ఇంత కాదు అక్కడ అక్కడ నుంచి అప్పుడు అక్కడ నుంచి అక్కడ మొదలైంది ఇప్పుడు మన ప్రశ్న అది అయిపోయింది అది ఇక విశ్వంజీ గారికి బాగా సభలో గుంటూరులో శివరత్న గారిని జడ్జి గారు నేను కో కోట్లో చేశాను కదా ఆయన క్యాసెట్ రిలీజ్ చేశారు వచ్చి విశ్వంజీ గారి మందిరంలో అప్పుడు ఏదో నాకు ఒక బట్టలు పెట్టి సత్కరించారు ఆ క్యాసెట్ రిలీజ్ అయిన తర్వాత విశ్వంజీ గారికి ప్రియ శిష్యుడు రాధాకృష్ణ గారిని గుంటూరులో ఉన్నాడు వ్యాపారస్తులు ఆయన ఆయనకి బాలుగారు బెస్ట్ ఫ్రెండ్ ఓకే లింక్ చూడండి ఎలా జరిగిందో అప్పుడు నా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారిని నా జీవితంలో మర్చిపోలేని మిత్రుడు మేమిద్దరం బాగా కలిసి తిరుగుతుండేవాళ్ళం చెన్నకేశవ భక్తిమాల అని చెన్నకేశుడి మీద మాచర్లలో చిన్నకేశువుడు ఉండేవారు వాళ్ళ నాన్నగారికి బాగా ఇష్టం చిన్నకేశుడు వాళ్ళు ఎలా కొడుకునే ఉన్నాడంటే అరే రమణమూర్తి గారు ఏదో క్యాసెట్ చేశారా బాగుంది ఆయన చేత చెన్నకేశరా అని అడిగారు ఆయన ఈ పాటలు విని విశ్వంజీవి గారి విశ్వంజీవి గారు అడిగేసరికల్లా ఇక మనకు మొట్టమొదటి జీవితంలో అది అంటే బయట చేయటం అనేది పాటలు రాశానండి చెన్నకేశ్వరి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని పాటలు అద్భుతమైన సాహిత్యం వచ్చిందండి అసలు ఎంత మంచి సాహిత్యం వచ్చిందో కొన్ని పాటలు అయితే ఎంత మంచి శైలజ గారు పాడారు గజ్జ గల్లు మన్నది మనసు పిలుపు విన్నది నీ ముంగిట నిలువబడి నాట్యమాడమన్నది ఓ స్వామి నా ఆసామి సామి నాయన కాళ్ళకి గజ్జలు మమ్మల్ని అందరినీ కట్టుకుంటారయ్యా ఎగరటానికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర గుర్రాల దగ్గర అక్కడక్కడ ఎవరు కూడా మమ్మల్ని మంచిగా ఎవరు కూడా ఆదరించరయ్యా నా మనసులో కోరిక నీ ముందొచ్చి నేను ఆడాలని గజ్జె చెప్తుంది నన్ను అపవిత్రంగా చాలా చోట్ల వాడతారు కానీ గజ్జె గల్లు మన దానంతట అది మోగిందిట మనసు పిలుపు విని మోగిందిట ఎందుకని నీ ముంగిత నిలబడి ఎక్కడెక్కడో తిప్పుతారా మమ్మల్ని గుర్రాల కడతారు చేతులు కట్టుకుంటారు డ్యాన్స్ వేస్తారు తాగుతారు ఎగురుతారు నాకొక్క కోరిక ఉంది నీ ముందు నిలబడి పాడాలనుంది స్వామి అనే ఒక భావనండి అలాంటి అన్ని పాటలు బాగున్నాయి పెద్ద సూపర్ హిట్ అయింది ఆ క్యాసెట్ ఆ క్యాసెట్కి వెళ్ళటానికి ముందే ఈ బాలసుబ్రహ్మణ్యం గారు పరిచివైన రాధాకృష్ణమూర్తి గారు ఏ ఆయన దగ్గరికి వెళ్ళటం నా పాటలు బాలు గారికి వినిపించడానికి కూర్చోవటమే నా పని అప్పుడు ఆయన ఏం చేశారంటే బాలు వస్తున్నాడు విజయవాడ వస్తున్నాడు నీకెందుకు నువ్వు క్యాసెట్ తీసుకుని విజయవాడ ఆ హోటల్ ఏదంటే ఐలాపురం ఐలాపురం హోటల్ పెద్ద హోటల్ ఐలాపురం హోటల్ దగ్గరికి వచ్చేయండి నీకెందుకు అన్నారు ఆయన మన పని అక్కడ ఇట్లా నుంచోటమే వెళ్ళి అక్కడ నుంచుంటే ఆయన రూమ్ బయట నుంచి ఉన్నారు ఎప్పుడు నాతో ఆయన పరిచయం పై నుంచి లిఫ్ట్ దిగారు బాలుగారు కింద లిఫ్ట్ దగ్గర నుంచోటమే నుంచున్నప్పుడు క్యాసెట్ ఇవ్వు నువ్వు నీకెందుకు నేను వినేటట్టు చేస్తాను అన్నాడు ఆయన వెళ్తున్నారు అప్పుడు బాలుగారు ఈ రాధాకృష్ణ గారు కరెక్ట్గా లిఫ్ట్ దిగ నేను నా దర్శనం నమస్కారం నేను కాళ్ళ మీద పెట్టి దండం పెట్టా క్యాసెట్ ఇచ్చా విశ్వగీతమాల ఏంటన్నాడు విందు కానీ పొద నీకెందుకు మాకు బాగా పరిచయస్తులే రామమూర్తి గారు ఈ అని ఆయన పరిచయం చేశారు బాలుగారు కారులో కూర్చోగొని వీళ్ళిద్దరే ప్రయాణం ఈయన ఏం చేశాడు ఆ క్యాసెట్ పెట్టాడు చూడండి అసలు అంటే ఒక పని జరగటానికి తెనాలి వెళ్ళి పని చూసుకుని తెనాలి వచ్చేలోపు ఎనిమిది పాటలు బాలుగారు స్పష్టంగా విన్నారండి అది నా అదృష్టం అంతే కదా ఎట్లా వింటారు అసలు మళ్ళీ మన పనేంటి లిఫ్ట్ దగ్గర నుంచోమన్నాడు ఆయన రాధాగారు కూడా లేరు ఇప్పుడు ఆయన లిఫ్ట్ దగ్గర నుంచున్నా లిఫ్ట్ దగ్గర ఆయన పై లోపలికి వచ్చి పైకి వెళ్ళాలి కదా లిఫ్ట్ తలుపు తీయంగానే ఎక్కువ నువ్వు కూడా అన్నాడు బాలుగారు పక్కన లిఫ్ట్లో నుంచోటం అంటే కదా ఇక అంత ఆయన తాను కదా ఆయన వెంటనే ఏమిటిది తెనాల్లో రికార్డ్ చేశారన్నారు ఇక్కడ వారికి ఎంత అద్భుతంగా చేశారు ఎంత అద్భుతంగా మ్యూజిక్ చేశారు పాటలు అద్భుతంగా ఉన్నాయి అసలు ఇంత శ్రమ ఇక్కడ ఎట్లా చేయగలిగారు ఇంత అవుట్పుట్ ఎలా గారు అని అడిగారు బాలుగారు విశేషమే కదా బాలుగారు అలా అన్నారంటే ఆ మాట అనేసరిక ఇక మనకు అసలు ఇక కాళ్ళు చేళ్ళు ఆడలేదు మనకు అసలు వెరీ గుడ్ బాగా చేశారన్నారు బాగా చేశారు నీకు బాలుగారు అనేసరికల్ ఇంకెట్లా సాహిత్యం నేనే సంగీతం నేనే పిచ్చి స్వరాలు కూడా నేనే మొత్తం అన్ని నోటితోటనేవాడిని మొత్తం స్వరాలన్నీ కూడా సాధన చేసి పాడేవాళ్ళు అమ్మయ్య అనుకున్నాను అందులో నా మిత్రుడు చెన్నకేశ్వర స్వామి చేద్దామంటాం ఏ పదా మద్రాసు అన్నా అని నా మిత్రుడు నేను కలిసి మద్రాసు వెళ్ళి ఫస్ట్ మద్రాసులో ఎక్కడిది కానీ ఇప్పుడు గుర్తులేదు కానీ వెళ్ళింది బాలుగారింటికి ఆయన రమ్మన్నారు మద్రాసు వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళి సార్ ఇట్లా క్యాసెట్ చేద్దాం అనుకుంటున్నా ఆయన విపరీతమైన బిజీ ఆయన మాములు దొరుకుతాడా ముప్పై ఏళ్ళ క్రితం దొరుకుతాడు బిజీ కాదు ఆయన ఏం చేశారంటే అప్పటికి నేను పాఠం కుదరదు కానీ వాడు మనూకు చెప్తాను వాడు పాడతాడు నాలాగనే పాడతాడు వాడు కూడా మిగతా వాళ్ళని ఏర్పాటు చేసుకో అని మనూకు నా ఎదురు అరే ఇట్లా నేను రమణమూర్తి గారిని గుంటూరులో లాయర్ గారిని పంపిస్తున్నా ఆయన సంగీతం చేస్తారు నువ్వు పాడు అని మనూకు చెప్పి క్యాలెండర్ తీసి మంచి రోజు చూశారండి బాలసుబ్రమణ్యం గారు రికార్డింగ్ థియేటర్కి చూడండి ఎంత గొప్ప పని చేసేసి ఒక్క నిమిషంలో క్యాలెండర్ తీసి మంచి రోజు చూసి తమ్ముడు జగదీష్ అని ఆయన రికార్డింగ్ థియేటర్లో ఇంజనీర్ ఆయన రికార్డింగ్ థియేటర్ ఉంది ఎప్పుడు కోదండపాని రికార్డింగ్ థియేటర్ రెండు కట్టారు కిందేమో సినిమాలు పైన ఆడియో క్యాసెట్లు ఒరేయ్ బలాన్ని రోజున జడ్జి లాయర్ గారు అనేవాడు లాయర్ గారిది ప్లేటర్ గారిది సంగీత రికార్డింగ్ ఆయన మ్యూజిక్ డైరెక్టరు సంగీతం లాయరే కాదు అని డేట్ తమ్ముడికి చెప్పి లియో ఆనంద్ గారిని అప్పుడు బాగా పాపులర్ లియో కంపెనీ ఒరే నువ్వు రారా అని ఆయన పిలిచారు ఇదిగో రామమూర్తి గారు సంగీతం చేస్తారట కొంచెం నువ్వు చూసుకొని నీ కంపెనీ ద్వారా క్యాసెట్ రిలీజ్ చేయరా అని గంట సేపట్లో గారు అసలు మొత్తం రూపకల్పన అంతా చేసేసారు ఇంట్లోనే ఆయన ఏమడిగారంటే అప్పుడే సార్ మీ కోరిక నా కోరిక ఎస్పి బాలశ్రమణి గారు ఆశీసులతోనే పెట్టుకుంటాను సార్ అన్న ఆయనకి అక్కడే అడిగేశా సరే పెట్టుకో అన్నారు రే ముహూర్తం ఆయనే కదా పెట్టింది రికార్డింగ్ థియేటర్కి మా నాన్నగారు మా మేనమామలు మద్రాసు అందరు వచ్చారు బాలుగారు ఎందుకు వస్తారు వస్తారా అని అడిగారు ఆయన ఎందుకు వస్తారు నాన్న ఆయన ఫోన్ చేయటాన్ని నాకు ఆయన ఫోన్ నెంబర్ కూడా లేదు ఏదో ఇప్పుడు వస్తా వస్తానన్నారు ఇప్పుడు ఏదో వస్తానన్నారు మన పనం మనం చేసుకుందాం అన్న నాన్నగారితో మాటలు చెప్తున్నాను ఆయన రికార్డింగ్ థియేటర్కి వచ్చారు బెంగళూరు నుంచి ఫ్లైట్ దిగి ఇంటికి వెళ్లకుండా ఫ్లైట్ దిగి డైరెక్ట్గా రికార్డింగ్ థియేటర్కి వచ్చేసారు ఆనంద్ గారిని లియో ఆనంద్ గారిని కంపెనీ ఆయన తగిలించారు కదా ఆయన ఆయన ఇద్దరు వచ్చేసారండి వచ్చి అసలు కావు మా ఆనందం అంతా ఇంత ఆనందంగా ఎలా ఉంటుంది చెప్పండి అది నేను మూడోసారి చూడటం ఆయన్ని గుంటూరులో ఒకసారి నాలుగోసారి నాలుగు సార్లు అప్పటికైనా చూడటం మొదలుపెట్టి కొబ్బరికాయ కొట్టి ఆయన కాయ ఇట్ల లోపల ఏం పర్వాలా మంచి శుభం జరుగుతుందన్నారు నేను నాన్నగారి కాళ్ళకు ముందు దండం పెట్టానండి తర్వాత అయ్యో మీరున్నారు పెట్టలేదు ముందంటే యు ఆర్ రైట్ ముందు తల్లి తండ్రి తర్వాతనే మేము నువ్వు చేసింది కరెక్టే అని చెప్పేసి అప్పుడు ఆయన చేతుల మీదుగా చెన్నకేశవ భక్తిమాల అనే క్యాసెట్ జానకి గారు సుశీల్ గారు మను గారు శైలజ గారు అంతమంది పడారు అందులో మద్రాసులో తొలి క్యాసెట్ ఆ తొలి క్యాసెట్ నా జీవితానికి ఒక అంతే కదా అద్భుతమైన సరే సుశీల్ గారు ఎలా అన్నారు కదా ఆ సుశీల్ గారిని పాడమని అంటానికి ఎన్నోసార్లు తిరిగా వాళ్ళు అసలు ఇంటర్వ్యూ ఇవ్వరు మనల్ని చూడరు ఎక్కడ ఎవడో మనం అక్కడ ఒకసారి తమ్ముడు వాడెవడో ఎవడో రముణమూతి రోజు ప్రాణం తీస్తున్నాడు వస్తూనే ఉన్నాడు నేను చూడాలి ఎన్నోసార్లు అబద్ధం చెప్తున్నా ఈసారి మటుకు నువ్వు వచ్చేయి నువ్వు కనపడనే సరికల్లా ఆమెని తీసుకొచ్చి కూర్చోబెట్టారు సుశీల్ గారిని అడిగారు కదా మీరు ఆమె ఏమన్నదంటే మహాతల్లి తమరు ఏమన్నా సంగీతం వచ్చా లలల అయినా అని అడిగింది ఆవిడ బాగా గుర్తు నాకు అమ్మ హార్మోనియం పెట్టుంటే ఇవ్వండి అమ్మా అన్నాను వెంటనే ఆమె దగ్గర సౌందర్ రాజన్ అని ఘనశాల గారితో సమానమైన తమిళ గాయకుడు ఆయనతో ఇంకొన్ని డూయిట్స్ ఎన్నో పాడింది కదా ఆయన ఒక పెట్టిచ్చాడు ఆవిడకి హార్మోనియం పెట్టా ఆ బాక్స్ తెప్పించి పెట్టింది ఆవిడ ఇంకా హార్మోనియం వస్తే ఇక మనకేంది ఇంకా ఒళ్ళు తెలియదు కదా గంట గంటన్నర పాడుతూనే ఉన్నా వింటూనే ఉన్న ఇంకా దగ్గర అయిపోయినా ఇంకా మా స్వరాలతో సహా పాడేటమే మొత్తం బీజియం ఉందనుకోండి నోటితోటి బీజియం అనేటమే సాహిత్యం నోటితోటి అంటాం సంగీతం పాట ఆమె తిలకి పొలకించిపోయి రమణమూర్తి గారు మీరు హార్మోనియం వాయిస్తుంటే నాకు ఆమె అన్న మాట్లాడి ఆదినారాయణరావు గారు రాజేశ్వరరావు గారు ఘంటసాలి గారు పెంజాలి గారు గుర్తొస్తున్నారు అబ్బా మీరు గొప్ప సంగీత దర్శకులు అవుతారు ఎంత ఫ్లో ఉంది మీ దగ్గర ఆమె ఎప్పుడు వేళ్ళు చూస్తూ ఉండేది వాయిస్తూ ఉంటే ఎంత చక్కటి చేస్తున్నారని ఆవిడ నేను వస్తాను పాడతాను ఒప్పుకున్నారు సో అంతవరకు ఆ స్టెప్ అయిపోయింది సరే పాఠానికి రికార్డింగ్ థియేటర్కి వచ్చారు ఆ రోజు సాయంత్రం ఈమె ఆ రోజు ఉదయం జానక్ గారు జానక గారు కూడా ఒప్పుకున్నారు పాఠానికి ఆ మహాతల్లు ఏం చేసిందరు కొంత వాళ్ళు మహానుభావులు వాళ్ళని తలుచుకుంటేనే మన జన్మధన్యతండి జానక్ గారు రికార్డింగ్ థియేటర్కి వచ్చారు పాడేశారు రెండు పాటలు కొడుకు వచ్చారు వెంట మురళి గారిని రాముగారేమో ఎంత ఇవాళ డబ్బులు ఒప్పుకున్నారు ఇంటి దగ్గర నేను చిన్న బ్యాగులో డబ్బులన్నీ లెక్కేసుకొని పెట్టుకొని తాంబూలం ఒక్క ఒక్క అరిటి పొడు బ్యాగులో పెట్టుకొని డబ్బులు పెట్టుకొని ఉన్నా రెండు పాటలు పాడారు రెండు పాటలు పట్టడానికి గంటలు గంటలు పట్టింది మురళీగారు నన్ను అరుస్తున్నారు ఏంటి ఇళయరాజా దగ్గరికి వెళ్తే మా అమ్మ పావు గంటలో పాడేసి బయటకు వస్తుంది ఏంటి భక్తి గీతాలన్నా ఇన్ని గంటలు పట్టింది అని అరుస్తున్నారు ఆయన నన్ను ఆ మహాతల్లి పాడుతూనే ఉందండి పొలకించిపోయింది ఆయన పొలకించిందంటే నాకు ఒకే ఉదర్శనం ఏంటంటే కారులో ఎక్కింది వెళ్ళిపోతూ నేను బ్యాగ్ తీసి డబ్బులు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగో గుర్తులేదు అమ్మకి ఇచ్చి దండం పెట్టాను ఆ డబ్బులు తీసింది కవర్లో నుంచి చూసుకుంది చూసుకు అరే మురళి ఇట్టా సంగీతం చేస్తారని కానీ ఇట్టా రాస్తారని కానీ నా చేతి ఇట్టా పాడించుకుంటారు కానీ తెలియదు గిఫ్ట్గా ఇస్తున్నా అని ఇచ్చిన డబ్బులు మొత్తం నాకు గిఫ్ట్గా ఇచ్చారండి కారులో చాలా తక్కువ మంది వాడు మీ ఇంటర్వ్యూలో చాలా ప్రత్యేకంగా ఆవిడ ఎంత గొప్పగా సంగీతం చేశారు మీరు ఎంత గొప్పగా సాహిత్యం రాశారు అసలు నా చేతి ఎంత బాగా పాడించుకున్నారు ఆవిడ ఒక చోట సా అనమన్నాను నవ్వుతూ పక్కపక్క ఎందుకు ఎందుకిట్ట అనాలన్నా ఆవిడ ఇంతే అనాలమ్మా అన్న మొండిగా సా ఆక్షాల మీదనే వెళ్ళాలమ్మా హంసద్వం రాగంలో సరిగా పని సా సా అని అంటే అందు మీదనే వెళ్ళాలమ్మన్నా ఆమె తెలియదా పక్క 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 నవ్వి అలానే పాడారు క్లాసికల్ పాడారండి ఒకే రాగం ఒకే తాళం ఏ సైడ్ క్యాసెట్లో మొదట డీ సైడ్ ఎండాది పాట రెండూ డిఫరెంట్గా ఉంటాయి రెండు సాహిత్యం ఈ పిలుపందుకు నవరాగాలు పొలకించి వీణమేనక వీణమేటగా చెన్నకేశ తద్ధిమయని తాండవించవ శంకుచక్ర గదాధారి శౌరి మురారి అని ఆ పాట ఇంకోటేమో శ్రీగణనాయక విశ్వంజీ గారి దగ్గర ఏదైతే మొట్టమొదటి చేశానో అది మళ్ళీ అమ్మవాడింది శ్రీగణనాయక కొలతుమయ అని ఈ రెండు పాటలు అద్భుతంగా నచ్చి ఆవిడ ఆ డబ్బులు నాకు తీసుకోకుండా ఆవిడ ఇచ్చిపోయింది నేను ఇలా చూస్తూనే ఉన్నాను నాకు కూడా క్యాసెట్ చేద్దరు కానీ మీరు అన్నది వెళ్ళిపోయిందండి అంటే నమ్మలేని డబ్బులు ఎవరు వదిలిపెట్టుకోరు ఇచ్చిన డబ్బులు ఎవరికి చేతికి ఇచ్చింది బాగా పాడేవని ఆయన బాగా చేసి వెనక్కి వెనక్కిస్తారా అలా బాలుగారి థియేటర్లో అలా నుంచున్నాను స్థాను అయిపోయిందని వెళ్ళిపోయింది మర్నాడు అనుకుంటా సుశీల్ గారు పాడలు వచ్చారు ఆవిడ బ్రహ్మాండంగా పాడారు పాట ఆమెకి ఇంత డబ్బులు అని ఒప్పుకున్నాను ముందుగానే క్లా క్లారిటీగా ఉంటాను వెళ్ళేటప్పుడు పాడి మెట్లు దిగి కిందకి వెళ్తున్నా మెట్టదాకెళ్ళా నిన్న నా మ్యూజిక్లో జానక్ గారు బాగా పాడారండి వింటారా అని ఆ జగదీష్ గారు బాలుగత మీకేమైనా పిచ్చా ఏంటండి జానకారు పాడిన పాట ఇంకా కొత్తది ఆమె చెప్పడం వింటాడు మీరు ఆమెది వినమంటే సుశీల్ గారిని జానక గారిని వినమంటే ఏంటనుకుంటున్నారు మీరు మనకు అవేం తెలియదు ఆమె స్పందించింది బాగున్నది కదా ఏమి కూడా వినిపిద్దాం అనిపిస్తే ఆమె పాట ఆమె వినదు సుశీల్ గారి పాట విని ఏంటి వినమంటారా వినాలమ్మన్నా సరే కానీ అని మెట్లు దిగి వెళుతున్న తల్లి నాకు బాగా గుర్తు నాలుగు మూడు మెట్లు కూడా దిగింది కిందకి మళ్ళీ నాతో పైకొచ్చింది పైకి వచ్చి రికార్డింగ్ థిడ్లో కూర్చుంటే ఆ జగదీష్ గారు జాన గారు పాడిన పాట పెట్టేశారు ఆవిడ ఆనందం ఇంక అసలు చెప్పనలేవి కాదు ఆవిడ వెంటనే నీకు జీవితంలో గుర్తింపు తెచ్చే పాట ఇదే నేను పాడిన పాట కాదు ఈ పాటే సుశీల్ గారు అన్నారండి ఈ పాటే చాలామంది గొప్ప మాట అండి ఈ పాటే గుర్తింపు తెస్తుంది మీరు మా ఇంటికి వచ్చేసండి మ్యూజిక్ చేదురు కానీ కొన్ని పాటలకి అనేసి ఆశ్చర్యం నేను ఆమె పాండ పాటలు కామె డబ్బులు ఇచ్చేశాను తీసుకుని వెళ్ళిపోయినారు నెక్స్ట్ మన ఎంట్రీ సుశీల గారెడ్డి ఆ ఎంట్రీలో వెళ్ళిన వెళ్ళటం నాలుగైదేళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఆ తల్లి ఏం చేయించింది హెచ్ఎంవి కంపెనీ సంగీత కంపెనీలు ఆ పెద్ద ఆవిడ కదా వాళ్ళని పిలిచి ఆమె నిర్మాతగా ఉండి నా చేత మ్యూజిక్ చేయించిందండి ఆవిడ సుశీల్ గారు నిర్మాత నాకు మొట్టమొదటి చేతికి సంగీత దర్శకుడు డబ్బులు ఇచ్చింది సుశీల్ గారు పి సుశీల్ గారు డబ్బు తీసుకున్నాను నేను అప్పుడు మా అమ్మాయి నా మిస్సెస్ ఇప్పుడు కరెక్ట్గా అదే టైంలో వచ్చారు నా మిస్సెస్ అప్పుడు ఇంకా డెలివరీ అవ్వబోతున్నదనమాట అప్పుడు అమ్మాయి పుడుతుందో అబ్బాయి పుడుతుందో తెలియదు సుశీల్ గారు ఇచ్చిన డబ్బులతోటి పుట్టబోయే అమ్మాయి అబ్బాయి కానీ జుబ్బ పైన ముళ్ళు నా భార్యకి మా అమ్మ నాన్నకి అన్నయ్యకి వదిన అంత అందరికీ బట్టలు తీసుకున్నాను ఆ మహాతల్లిచ్చిన డబ్బులు అప్పుడు రామకృష్ణ గారు పక్కన ఉన్నారు ఈ సరస్వతి దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకుంటారు అని ఆమెకి ఇవ్వాలి మనం ఆమె సంగీత దర్శకుడిగా కాదు లిరిసిస్ట్గా కూడా ఆవిడే ఇంట్రడ్యూస్ చేశారు నన్ను ఆ క్యాసెట్ అర్ధరాత్రి లేదు చూసుకునేవాడి అండి ఒక పక్క సుశీల్ గారు బొమ్మ ఉండేది ముందు పక్క నా ఫోటో ఉండేది ఓగే ట్రమణమూర్తి సంగీతం సాహిత్యం గాయని చిత్ర సుశీల్ గారు ఆ ఫోటో చూసుకోవడానికి అర్ధరాత్రి నమ్మటానికి వీళ్ళక చూసుకునేవాడిని ఇంట్లో ఎట్లా ఉంటారు ఆవిడ సుశీల గారు ఆ మహాతల్లి ఇంట్లో చిన్న పిల్లలాగా ఉంటారు ఆవిడ చంటి పిల్లల మనస్తత్వం చిన్న పిల్లల్లాగా ఉంటారు చాలా ప్రేమాభిమానాలు కలిగిన చాలా సున్నితమైన హృదయం అయ్యో పాపం అంటుంటారు అంటికి చాలా చక్కగా ఉంటారు నాకు బయట ఉండటానికి వాళ్ళ ఇంటి గెస్ట్ హౌస్ ఉంటుంది ఆయన సిట్టింగ్స్కి వచ్చినప్పుడు హార్మోనియం వాయించుకోవటం అస్త అది నాకు ఇచ్చేశారు అక్కడ నేను ఉండేవాడిని ఉండి టిఫిన్ చేయడానికి అక్కడికి వెళ్తాం మళ్ళీ టిఫిన్ చేసి రావటం మళ్ళీ మ్యూజిక్ వెళ్ళిపోవటం మళ్ళీ మధ్యాహ్నం భోజనం రికార్డింగ్ అనే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేవాళ్ళం ఆమెతోటి రాజలాంఛనాలు మనం ఆమె కారులో వెళ్ళటం ఆమె కారులో రావటం అలా హెచ్ఎంఈ కంపెనీ సంగీత కంపెనీలో పెద్ద పెద్ద కంపెనీలో రచనా సంగీతం ఓగేటి రమణమూర్తి అని ఆ మహాతల్లి నాకు మద్రాసులో అన్నం పెట్టిన తల్లి అండి అప్పుడు ఇంకా మీరు స్వరపాణి వేణపాణిగా మా కాదు రమణమూర్తి ఓగేటి రమణమూర్తిగా చాలా క్యాసెట్ అండి అధృతంగా అలా జరగటానికి బాలుగారు గుంటూరు రావటం గుంటూరు నుంచి ఆయన అక్కడికి రమ్మంటాం ఆయన అవన్నీ ఏర్పాటు చేయటం సుశీల్ గారు జానక్ గారు వచ్చి పాడటం ఇదంతా తలుచుకుంటే భగవంతుడు దైతో దయతో తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో జరిగింది తప్ప నాకుగా నేను చేసుకోవడానికి ఏం లేదు నాకు ఇప్పుడు ఈ ఆర్టిస్టులో చిరంజీవి ఇట్లా అంటారే వాళ్ళంతా వాళ్ళ సాధన స్వయం సాధన ఎవరు లేరు నాకు నాన్నగారు ఇంట్లో ఉండేవారు ఆయనకి ఇవన్నీ తెలియదు ఇంకా అలా పట్టుబడి అప్పుడు నా పట్టుదల ఏంటంటే నేను సంగీత దర్శకుని అవ్వాలి సినిమా సంగీత దర్శకుని అవ్వాలి మా నాన్నగారు చేయాలనుకున్న పని ఏం చేయాలి అనే ఆశయంతో ఇక క్యాసెట్లు ఒకటి 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 పెరుగు గుట్టలు గుట్టలు పెరుగుతున్నాయి రాయటం కూడా నేనే అప్పుడేంటంటే వాడు చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవారు మీరే రాసుకొని మీరే చేసుకోండి అనేవాళ్ళు కానీ ఎంత అద్భుతంగా సంగీతం వచ్చేదో ఎంత అద్భుతంగా సాహిత్యం వచ్చేదో ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు భక్తి గీతాల్లో అప్పుడు మనకి గుంటూరు సుప్రీం కంపెనీ ఉండేది పేడుందా రాజు హిర్వానీ ఉండేవారు కదా కోటిలో షాటిలో ఉండేది దాదాపు క్యాసెట్ల కోసం సంవత్సరం తిరిగి ఆయన దగ్గరికి రోజు వెళ్ళటం నుంచోటం ఏంటండి వచ్చారు సార్ సంగీతం చేస్తాను సార్ నాకు ఒక క్యాసెట్ ఇవ్వండి ఏం చేశారు ఇది కూడా మన దగ్గర కుప్ప అక్కడ భక్తి గీతాలు ఇవ్వటం ఇచ్చినప్పుడు ఆయన ఒకసారి క్యాసెట్ ఇచ్చారు మొత్తానికి అమ్మయ్య ఇచ్చారనుకున్న పాటలు మీరే రాసుకోండి నాకెందుకన్నా అసలు వేళ పట్టి కోట్లు ఆయనకి సాయంత్రం సరికల్లా గోతంతో డబ్బులు తీసుకొచ్చి అక్కడ పోస్తుంటారు లోపల అవి లెక్కేస్తూ కూర్చుంటారు బాగా బిజీ అప్పుడు సుప్రీం అంటే కానీ అప్పుడు అప్పుడు విపరీతం అప్పుడు ఆయన మీరే చూసుకుంటున్నారు సాహిత్యం రాయాలంటే డబ్బులు ఇవ్వాలి నా దగ్గరే డబ్బులు లేవు నేను రాయటం మొదలు సరే పాట రికార్డింగ్ అంతా అయిపోయింది క్యాసెట్ వాళ్ళకి చెప్పే మద్రాసులో క్యాసెట్ తీసుకొని నేను తిరుగుతున్న రోజు వచ్చి ఆయన దగ్గరికి వినిపించాను ఆయనకి ఎక్కడ కుదురుతుంది వినటానికి రాత్రిపూట వస్తే చూస్తూ ఉంటాను వందలు యాభై ఇరవై లెక్కేస్తుంటారు ఆయన తిరుపతి వెంకటేశ్వర ఉండేలాగా డబ్బులు లెక్కేస్తుంటారు ఆయన దగ్గర సరే ఒకరోజు ఎదురు కూర్చు రాని పీచాడు ఆయన వస్తే వస్తే మళ్ళీ వచ్చారండి సంగీతం అయిపోయింది కదా చేయటం డబ్బులన్నీ ఇచ్చేశారు ఆయన మద్రాసులోనే వాళ్ళ అసిస్టెంట్లో డబ్బులు కూడా పంపించేశారు మళ్ళీ వచ్చారు ఏంటంటే నా కోరిక అది కాదండి ఇంత కష్టపడి నా చార్జ్ చేయించారు నా తృప్తి కోసం ఒక్క పాట మీరు వినండి మీకు చేసిన పాట చూసారే కోరిక ఎంత బలమైందో చిన్న కోరిక అది ఆయనకి పంపించాం కదా ఫణిగారని ఆయనకి ఇచ్చాం కదా ఎందుకురా ఆయన సరే వింటా అని చెప్పేసి చిన్న టేప్ రికార్డు ఉండే అప్పుడు దానికి ఇయర్ ఫోన్ గుచ్చుకొని ఆయనకి ఇచ్చా ఆయన కళ్ళు మూసుకునే పాట అంత విన్నాడండి విని క్యాసెట్ ఆపి ఏంటి ఈ పాటైనా మీరు నాకు చేసి ఇచ్చింది నాకు చేసిన సంగీతమైన ఇది మీరు మీకేనండి మీకు పంపి మాదే గది రే అయిన పక్క చూసి పక్కనే పది రూపాయల కట్టలో ఐదో కట్టేది ఉందండి ఎనిమిది వేలో పదివేలో అలా లాగిచ్చేసి డబ్బులు ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపో మార్వాడీస్ అనుకుంటున్నాడు నిక్కచ్చి మనిషి పైసా కూడా అతని దగ్గర నుంచి మనం తీసుకోలేము తిరుపతి వెంకటేశ్వర ఉండిలో రావు వేస్తే ఈయన అంతే అంటే అతను అంత స్పందించాడంటే డబ్బులు ఎక్కువ ఇచ్చాడు సంగీతంలో నన్ను మోసం చేసిన వాళ్ళు ఇంతవరకు నా జీవితంలో ఎరగనండి అనుకున్న వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చడం ఆశ్చర్యంగా నేను చూశాను కానీ నా దగ్గరకు వచ్చి మేము ఇవ్వలేని ఎగ్గొట్టడం నేను ఎరగను అంటే సరస్వతి ఉన్న చోట లక్ష్మి అంటారు కదా కానీ ఇక్కడ అంటే భగవంతుడు బతకటానికి ఇప్పుడు మీరు వచ్చారు ఇది నా సొంత ఇల్లు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకున్నాను ఇల్లు అంటే ఇల్లు కట్టుకున్నాను వెళ్ళటానికి దేవుడు కార్లు ఇచ్చాడుగుంటాడు ఇవన్నీ ఏంటంటే నేను ఏమంటానంటే ఇవాళ ఈ క్షణంలో తృప్తి పొందని మనిషి ఈ క్షణంలో వాడు జీవితంలో ఎప్పుడూ తృప్తి పడలేడు అది నా కొటేషన్ ఈ క్షణాన్ని నువ్వు అనుభవించడం గనక చేతగాకపోతే నువ్వు వంద భక్తి గీతాలు విను దేనికి పనికిరావు ఆత్మ సంతృప్తి అనేది గనక ఉంటే విజయానికి తొలిమెట్టు అది నాకు మా నాన్న ఇచ్చాడు రోజు అన్నం తినేటప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం రాత్రిపూట ఆయనే ముద్దలు పెడతారు ఒరే ఇది కూడా లేక ఎంతమంది ఉన్నారు తెలిసిన భారతదేశంలో తినవాయ్ ఇది కూడా లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు తెలుసు ఆటగాత్ర సేవలో జానకర్ పాడిన పాట అది అనుభవం చెప్పండి అంటే అది కూడా ఒక సందర్భం జరిగిందండి ఆవిడ పాట పాడుతూ భలే గుర్తు చేశారు ఆ తల్లి ఆ పాట పాడేసి కళ్ళ వెంట నీళ్లతోటి పాటైపోయి మాతోటి ఎవరితోటి మాట్లాడకుండా థియేటర్ నుంచి వెళ్ళిపోయినారు ఆవిడ వెళ్ళిపోయినారు థియేటర్ నుంచి షాక్ మేము ఆవిడ షీ వాజ్ టీరింగ్ ఆశ్చర్యం కదండి తర్వాత రెండు నెలలకేమో కే విశ్వనాథ్ గారు గారు గొల్లపూడి మారుతురావు గారు మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో ఉండి ఫోన్ చేశారు మాకు భరణి వీణాపాణి గారు ఏంటి జానకమ్మ ఏడుస్తున్నదయ్యా పాడుతూ చిట్ట చివరిలో పాడింది పాట ఈ జన్మకి మరో జన్మ మాకి మల్లనా అని పాడుతున్నది ఆడ చివరిలో పెట్టిందయ్యా మేమందరం కూడా కంటతడి పెట్టుకొని కళ్ళు ఇట్లా చెమర్చామయ్య ఆడ కూడా కళ్ళు చెమర్చిందయ్యా ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి మనం చేసిన మ్యూజిక్ ఆయన చేసిన సాహిత్యానికి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ నుంచి గొల్లపూడి గారు ఫోన్ చేశారండి అది ఒక జీవితంలో మర్చిపోయి ఇది అయిపోయిందండి అప్పుడు ఫోన్ రోజులే కదా సెల్ ఉండేది నేను బండి మీద టూ వీలర్ మీద బండి వేసుకుని వెళ్తున్నా ఫోన్ వచ్చింది నాకు నా వీణాపాణి గారైనా అమ్మ నమస్కారం నేను కొత్త సింగర్ని నాకు మీ సినిమాలో పాడటానికి ఛాన్స్ ఇస్తారా అని అడిగారు ఒకళ్ళు వాయిస్ ఎవరు ఓకే అడిగితే బండి పక్క ఆపుకొని నాకేం లేదు నేను ఛాన్స్ ఇచ్చేది ఏంటది ఎవరమ్మా మీరు మాట్లాడుతున్నారంటే నేను కొత్త గాయకుల్ని పాడాలనుకుంటున్నాను మీ సంగీతంలో నాకు పాడే అవకాశం అని అడుగుతున్నారు అవతల నుంచి బాగుంటే ఎవరైనా ఇస్తారమ్మా నేను నా ఉద్దేశం ఏంటంటే కొత్త కాళ్ళకి ఇవ్వటం నేను అదృష్టంగా భావిస్తాను నేను వాళ్ళకి ఇచ్చాను ఫీల్ అవును కొత్త వాళ్ళను మనం పరిచయం చేయటం మన అదృష్టం తప్పకుండా ఇస్తానమ్మా మీరెవరంటే పక్క 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 నవ్వులు వినపడ్డాయి ఏంటి ఇట్లా నవ్వుతున్నారంటే గుర్తుపట్టలేదా అండి నేను జానకిని మాట్లాడుతున్నా అన్నారు జానకి గారు ఫోన్ చేశారండి ఇట్లా మాట్లాడాలనిపించింది మీతోటి అంత అద్భుతమైన సంగీతం మీరు చేశారు నా జీవితంలో ఎవరిని నేను పాట ఇవ్వమని అడగల నా జీవితం అంతా ఏవీఎం స్టూడియోలో మొదలైంది మిమ్మల్ని పాట ఇవ్వమని నాకు అడగాలనిపించింది అని జానకమ్మ గారని మీ పాటలు మీరు పర్మిషన్ ఇస్తారా ఇంకా రిలీజ్ కాలేదు కదా నేను పాడుకుంటున్నా కచేరీలో పాడొచ్చా అని అడిగారండి ఆవిడ ఏమి సంస్కారం ఏమి జన్మ అలాంటి వాళ్ళతో పనిచేసిన మనకు తృప్తిగాకేముంటుందండి అంటే నాలో ఆట మీరు అడిగిన పాటకి ఇంత చరిత్ర ఉందండి నిజమే కళ్ళ వెంట నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోవటం ఏంటండి ఆవిడ నిలవలే అందుకని ఆ పాట వింటే ఎవరికైనా వెంటనే కన్నులు పొలకించిపోతాయండి బా గారు కూడా ఈ పాట రాసేటప్పుడు ఎట్లా పుట్టిందండి ఆ పాట శ్రీశైలం వెళ్ళాం ఒక ముసలాం కూర్చొని అయ్యా ఈ జన్మకి చాలయ్యా అని ఆ శివుని ముట్టుకుంటారు కదా ఏడుస్తున్నారు ఆవిడ అది గారు విన్నారు ఈ జన్మకింతేర మలరా అంటే ఇవన్నీ ఏంటంటేనండి మనిషికి ట్రాన్స్పరసీ అంటారు కదండి స్వచ్ఛత ప్యూ ప్యూరిటీ ఆ ప్యూరిటీ అది కనుక మనం హృదయంలో ఉండి చేస్తుంటే నేను ముప్పై ఏళ్ళ క్రితం డెబ్ ఆరు నలభై ఏళ్ళ క్రితం ఎంత ఆనందంగా ఉన్నానో ఒక్క వింట్రుకు మొక్కు కూడా తగ్గకుండా ఇంకా ఆనందం పెంచుకొని ఇప్పటికీ ఉన్నాను అది మా నాన్నగారు చేసిన పనిలో తృప్తి లేనివాడు ఇంతకన్నా కోట్ల రెట్లు ఎక్కువ పనిచేసినా తృప్తి పొందడు ఇది మా నాన్నగారి స్లోగన్ అండి అందుకని ఏ రోజుకి రోజు ఇవాళ చింతకాయ పచ్చరుంది ఉంది నిన్న మావిడ అమ్మాయి పెళ్లి రోజు నిన్న తను చేసింది ఏంటి చింతకాయ పచ్చడిను ఏదో ఇంకొక రెండే పచ్చలు వేసింది పిచ్చినా నాకు ఇంకా ఆనందపడాలి ఇవాళ కూరలు లేకపోతే పచ్చడి తినే అవకాశం వచ్చిందిగా బ్రహ్మాండంగా నిన్న ఇంట్లో జరిగింది ఇంట్లో జనరల్గా మగవాళ్ళు ఏదో లేకపోతే ఏంటిది అని అరుస్తారు వెళ్ళిపోతారు మనం అట్లా కాదు ఏమి లేకపోతే ఉప్పు కారం వేసి పెట్టమంట పోయి చాలంట అంటే రోజు తినేదే కదా రేపు పొద్దున్న అని అడుగుతాను ఎవడన్నా రుచి అడిగితే రేపు పొద్దున్న మానేను రేపటి నుంచి మానవ ఇక ఇదే చివరి ఫుడ్డా రోజు తినేదానికి నీకు రుచులు పోసినందుకు మళ్ళీ తింటావు కదా సాయంత్రం రెడీ మళ్ళీ మొదలు కాబట్టి ఏదో తృప్తిగా ఆకలిస్తుందని తిని ఆనంద పెట్టగా ఆడవాళ్ళని అది బాగలేదు ఇది బాగలేదంటే వాళ్ళేమన్నా మిష్ర మళ్ళీ రోజు చేయాలిగా వాళ్ళు పిల్లలు పిలుస్తుంటారు గొడవ పడుతుంటారు వాళ్ళ గొడవల్లో వీళ్ళు తిరిగి చేసుకుని ఏదో ఉప్పు రెండు సార్లు వేస్తున్నారు ఒక గయ్యం లేస్తాను అందుకని నిన్ననే జరిగింది నిన్ననే జరిగింది తను అన్నది నేను సాయంత్రం హోటల్కి వెళ్ళినప్పుడు పిల్ల అమ్మాయితోటి ఉంటుంది వాళ్ళు ఏం చేయలేదే మీ నాన్నకి నేను పచ్చడి వేసి పెట్టాను అన్నది ఆ పచ్చడి కూడా చింతకాయ పచ్చడి నాకు మహా ఇష్టం చింతకాయ పచ్చడి వేసి పెట్టాను ఇంకోటి ఏదో ఆవకాయ వేసి పెట్టాను బ్రహ్మాండంగా అదే నేను అన్న బ్రహ్మాండం ఉంది ఇంకంతకన్నా ఏం కావాలన్నాను కాబట్టి అండి సంగీతమైనా సాహిత్యమైనా తృప్తిగా మనం గనక ప్రయాణం చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది మరి బాలుగారితో మీ మొదటి పాట బాలుగారితో మొదటి పాట ఆయన ఆ క్యాసెట్లో పాడలేదు ఆయన బాలుగారు తర్వాత చాలా భక్తి గీతాలు పాడారు అసలు మీ దానికి జవాబు రావట్లే నాకు ఆయన మొట్టమొదట మద్రాసులో పాడారండి భక్తి గీతాలు సుశీల్ గారు చాలా విపరీతంగా పాడారు ఈయన చూశారు జవాబు రికార్డింగ్ థియేటర్లో ఎందుకంటే పాట అనేది ఎప్పటికీ బతికే ఉంటుంది అండి బాలుగారు లేకపోయినా ఆయన పాటలు చూడండి మహాన్ బాలు గారు ఆయన చాలా క్రెడిబిలిటీ ఇచ్చారండి నాకు సంగీతంలో ఒక పాటకు మటుకు ఒక ఒక కామెంట్ చేశారు అది గుర్తొస్తున్నది పాట మొదటి పాట గుర్తు రావట్లా బాలుగా చూసారా మంచిగా గుర్తు రావట్లే ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతూ ఉంటుందండి ఒక పాట హైదరాబాద్లో సగం పాడారు పాడి బా ఇంత కష్టమైన పాట అంటే ఇది మద్రాసు వచ్చేయండి పాడతానన్నారు మద్రాసు వెళ్ళాను అద్భుతంగా పాడారు పాడి పిలిచి ఏంటిది సాయిబాబా డ్యాన్స్ చేయాలి వచ్చి ఈ పాటకి డ్యాన్స్ చేస్తాను అది బాబా మీద సాయిబాబా షిరిడి సాయిబాబా మీద పాట రాస్తే స్వరాలతోటి చేశానండి మొత్తం ఆ పాట ఎంత బాగుంటుందంటే ఎంత అద్భుతంగా ఉంటుంది ఆయన పాడి దానికి ఆయన ఏంటంటే ఆయన దగ్గర రాక్షసత్వం ఏంటంటే పాట మనం ఇచ్చేంతవరకు తప్ప తర్వాత ఇక మనం మర్చిపోవచ్చు ఆయన మనల్ని మర్చిపోతాడు ఆ పాటను ఎలా ప్రజెంట్ చేయాలని ఆలోచిస్తారు ఆయన ఇప్పుడు పాట గొప్పతనం గాయకుల్లో ఉంటుందా సాహిత్యంలో ఉంటుందా సంగీత దర్శకులు ఉంటుందా భలే చెప్పారు మీరు దానికి జవాబు చెప్పనా రుచి చూసేది నాలిక కలపటంలో ఉందా పప్పులో ఉందా కూరలో ఉందా పచ్చళ్ళలో ఉందా ముద్దలో ఉందా ఈ ముద్దంతా కలిపిగా మీరు నాలిక పెట్టేది అవునా ముద్ద చేస్తారు కదండి ముద్ద చేయడం అందులో నెయ్యి ఉంటుంది పప్పు ఉంటుంది అన్నం ఉంటుంది చెయ్యి కలిపే చెయ్యి ఉంటుంది అందుకే చాలామంది ఆడవాళ్ళని ఆమె చేతి అంటారు కానీ రుచి పెట్టేటప్పుడు మొత్తం ముద్ద బాగుందని చెప్తుంది నోరు నాలిక అలానే ఈ సంగీతంలో మీరు అడిగిన చాలా గొప్ప ప్రశ్న క్యాసెట్ కొంతమంది సాహిత్యం కొనసాగు వినేవాడు ఉంటారు వాడు సంగీతం విండు వాడు ఆ సాహిత్యంలో తప్పులే ఉన్నాయా అని వెతుకుతుంటాడు ఇంకోడు సాహిత్యాన్ని పక్కన బారేసి సంగీతం కోసం వెతికి వీడి వీడు ఏ రాగంలో చేశాడు రాగం నుంచి ఇలా వెళ్ళొచ్చా అరే రేర ఏ అబ్బాబ్బబ్ ఏం చేశాడు బయ ఏం చెడగొట్టాడు వీడు పక్కన పానీ అనకుండా పానీ అన్నాడు ఎందుకని వాడు ఆలోచించి ఇంకొకళ్ళు గాత్రం కోసం వినేవాళ్ళు ఉంటారు వాడికి సంగీతం పట్టదు ఏం పట్టదు ఆ గాత్రమైన పరవశించిపోతుంటాడు నాలుగో వాడు అన్నీ ఏది పట్టించుకోకుండా భక్తిగా వినేవాడు ఉంటాడు వాడికి గాయకుడితో సంబంధం లేదు రచయితతో సంబంధం లేదు మ్యూజిక్ డైరెక్టర్తో సంబంధం లేదు రికార్డింగ్ క్వాలిటీతో సంబంధం లేదు మీలాంటి వాళ్ళు లేకపోతే మీరు నా దగ్గరికి రాలేరు ధ్యానంలో మీరు వింటున్నారంటే మీకు ధ్యానమే మీకు విమర్శ లేదు మీరేంటి సమపాళ్లల్లో ఆ పాటని ఆస్వాదించేటువంటి తృప్తి తప్ప మీకు ఇంకోటి లేదు నాలుగు గురించి నేను ఎందుకు చెప్పగానే రచయిత నేను పాటలు రాశాను సంగీత దర్శకు వచ్చేసి రికార్డింగ్ చేసుకోవడం తెలుసు గాయకుడిగా నాకు ఇష్టం లేదు వాళ్ళ వరకు వినిపిస్తాను నేను పాడి కాబట్టి పాట గొప్పతనం ఎలాంటిదంటే చేతి వేలు లాంటివి ఈ ఐదు వేళ్ళు దేవుడు ఇచ్చాడు కదా అన్నీ ఒకేలాగిస్తే ఒక పని చేయలేము మనం ఇలా ఉందనుకోండి పుట్టినప్పుడే మీరు ఒక పని చేయండి ఈ ఐదు ఇలాంటి పని చేయవు ఈ ఐదు వేళ్ళు పని చేయాలంటే ఇలా ఉండాలి ఒకటి చిన్నది ఒకటి పొట్టిది ఒకటి పెద్ద ఉంటుంది కానీ అలానే ఈ సంగీతం అనేటువంటి జలపాత ధార పైనుంచి వయాసి జలపాతం పాడాలంటే నయాగరా జలపాతం ఆ పైన అవన్నీ కలవాలి సమపాళ్లల్లో అన్నీ కలిసినప్పుడు మాత్రమే పాటని విని స్పందిస్తారు సాహిత్యం బాగుండి చూను బాగలిగిన కొండి ఆ సాహిత్యం కదా దీని ఒకటే ఉదాహరణ జగమే మాయా బ్రతికే మాయ చిన్నప్పుడు విన్నారు కదా అది సీనియర్ సముద్రాలుగా రాశారు ఆయన కాతి మీద రాసుకుంటే మీరు పాడతారా ఆ పాట ఎప్పుడు మీరు ఆ పాట పాడారు అది రికార్డ్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం చేసి బయట పంశాల గారు సాహిత్యం పాడినప్పుడు వస్తుంది కాబట్టి సాహిత్యానికి ప్రాణం పోసి పాడేట్టుగా చేసేటువంటిది సంగీతం సంగీతం చేసి ప్రాణం పోసినటువంటి దాని గాత్రం ద్వారా మన దగ్గరికి చేర్చేది గానం గాయకుడు గాయకుడికి ఏమి తెలియదు మార్కులన్నీ గాయకుడికి వస్తాయి రికార్డింగ్ థియేటర్ తలుపు తీసుకొని వచ్చేదాకా వాళ్ళకి ఏంది అప్పుడు వీళ్ళు సంవత్సరం కొట్టుకొని ఉంటారు ఆ పాట మీద గాయకుడు పాటానికి రికార్డింగ్ థియేటర్కి వచ్చి గంటలో పాడి వెళ్ళిపోతాడు అతను పాడబోయే ముందు ఒక నెల రెండు నెలలో రచయిత సంగీత దర్శకుడు తోటి ఎంతో శ్రమ చేసి ఉంటారు దానికోసం కానీ పాడిన తర్వాత గాయకుడి పేరే వినపడుతుంది అంటే ఆయన ఎంత గొప్పదంటే భగవంతుడు ఇచ్చిన దైవదత్తం వరం గాత్రం అందుకే నేను ఎప్పుడు గాయకుడు అయ్యా మంచి గాత్రం మీకు దేవుడు ఇచ్చాడు ఈ పాటకు ప్రాణం పోయండి అని అడుగుతాను కాబట్టి వారికి గాత్రం నుంచి రాబట్టే వింటారు మళ్ళీ మీడియా పాడితే వినరుగా గాయకుడు అయితేనే వింటారు కాబట్టి మీ ప్రశ్నకు జవాబు ఏంటంటే మంచి నిర్మాత ఉండాలి మంచి ఆర్కెస్ట్రా ఉండాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండాలి మంచి లిరిసిస్ట్ అయి ఉండాలి మంచి సంగీత దర్శకుడు అయి ఉండాలి ఆ చేసిన మంచి గాయకుడు పాడాలి ఇది నాకు తెలిసిన అనుభవంలో పాట బాగా చెప్పారు మీకు ఎప్పుడు పాడాలంబించినది ఒక్క పాట అన్న అంటే ఎప్పుడు చాలామంది నేను హార్మోనియం వాయిస్తో పాడుతుంటాను కదా మీరు పాడండి అనేవాళ్ళు నాకు ఎప్పుడు పాడించుకోవటంలో ఉన్న తృప్తి తప్ప పాడటంలో నాకు లేదు ఎంతోమంది అంటే కొంతమంది పాడేటప్పుడు గాయకులనే నువ్వే పాడుకోవచ్చు కదా ఎంత కష్టమైంది మాకు ఇచ్చేవాడిని ఎంతోమంది అనేవాళ్ళు నేనైతే కరెక్ట్గా కలిపి వాయించేసేసేవాడిని ఇప్పుడైతే పాటిస్తే అట్లా వాయించేసేస్తా పాడుతూ ఇంత కష్టమైన పాట ఏంటంటే బాబు మీరే పాడుకోకూడదా అనేవాళ్ళు ఎప్పుడు నేను రికార్డింగ్ థియేటర్లో పాఠడం అనేది జరగలేదు వీళ్ళందరి చేత పాడించుకోవటం వాళ్ళందరికీ వినిపించడం తప్పితే జయసాస్ గారు కూడా పాడారు ఇప్పుడు జయసాస్ గారు పాడింది కోట్ల మంది చూశారు మిథనంలో కోట్ల మంది చూశారు ఏదైనా విపత్కరం జరిగిందంటే ఆ పాటే వేస్తుంటారు ఆటగదరా శివ ఆటగదకే శివ అదంతా మనకి యోగం మొత్తం ఎన్ని సినిమా పనిచేసి ఉంటారు మీరు నేను ఒక పది సినిమాలు చేస్తుంటానే మొత్తం ఎందుకని సినిమాలు తక్కువ చేయడానికి కారణం ఏంటి సినిమాలు తక్కువ చేయడానికి ఎక్కువ చేయడానికి కారణం ఏం లేదండి నా ఇంటికి వచ్చేసి నా గుమ్మం దగ్గరికి వచ్చేసి ఎవరు ఏది చేయమంటే అది చేస్తాను అది నా సిద్ధాంతం అంతేగా లేదండి అది మొదటి రోజులో ఎప్పుడన్నా వెళ్ళేవాడినేమో కానీ నేను ఎరగను ఇప్పుడు మళ్ళా జనార్ద మహర్షివరావు సినిమాకి సంగీతం చేయిస్తున్నారు చేస్తున్నాను మీరు చేయాలని నేను అడిగారు చేస్తున్నాను కాబట్టి చివరికి స్థిర చిత్తంగా అనుకున్నాను అంటే భగవంతుడు మనకి ఏం చేయాలో వాడు మనకి నిర్ణయిస్తాడు ప్రతిరోజు ఆనందంగా ఉండాలి వంద సినిమాలు వచ్చినా వస్తుందో అయితే ఆనందం మనం ఆనందంగా ఉంటే పాట బాగుంటుంది ఇవాళ రెండు పాటలు కంపోజ్ చేస్తూ కూర్చున్నాను వర్క్ వచ్చింది కాబట్టి వచ్చిన పనిని నీదిగా భావించి అద్భుతంగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించు ఈ సంగీతం ఎట్లాంటిదంటే తల్లి కడుపులో బిడ్డ మగపిల్లవాడు పుడతాడో ఆడపిల్లవాడు పుడతాడో తల్లిదండ్రులకు కనేవాళ్ళకి తెలియదు పుట్టిన వాడు ఎలా ఉంటాడో తెలియదు వాడు మనల్ని చూస్తాడు వాడిని వాడు చూసుకుంటాడు వాడిని వాడు చూడడం కూడా తెలియదు ఈ సంగీతపు దశలోకి నేను అన్ని వదిలి వచ్చానండి ప్రపంచ సంగీతంలోకి సమస్తం వదిలి వచ్చిన ఏకైక వ్యక్తిని అవును ఏమి లేదు ఆధారం నాకు ఆ సంగీతంలో వస్తే తింటాం లేకపోతే లేదు ఇలాంటి వాటికి నాకు గొప్ప అనుభూతి మిగిలింది పివి నరసింహారావు గారు నా మ్యూజిక్ విన్నారు ఆయన ప్రధానమంత్రిగా చేస్తున్నప్పుడు నా చేత మ్యూజిక్ చేయించారు మొట్టమొదట పీవీ నర్ పివీఆర్కే ప్రసాద్ గారు విని పీవీ నరసింహరావు గారికి వినిపిస్తే బాగుందని ఆయన ఫోన్ చేసి మాట్లాడారు చెన్నైకి అది ఎంత తృప్తి అండి అందులో కూడా ఏంటంటే ఒక గొప్ప క్రిటికల్ సాంగ్ ఇచ్చారు నాకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ సీఎం పీవీ నరసింహరావు గారు పిఎం ఇద్దరి గురించి రాయాలి ఇద్దరు గొప్పవాళ్ళని నేను ఏం రాయాలి చూసారా పజిల్ ఇద్దరి గురించి రాయాలి పల్లవిలో ఏం రాయాలి అప్పుడు నేను భాగవంతులు ఇది ఏదో పెద్ద సమస్య మనకి ఏం తప్పు వస్తుందనుకొని రాశా కేంద్రంలో పీవీకి ఎదురుందా మన రాష్ట్రంలో కోట్లకు తిరుగుందా ఇద్దరూ ఇద్దరే మన భరతమాత ముద్దు బిడ్డలే అన్నారు ఇద్దరు బాగుందన్న నన్ను ఎవరు విమర్శించరా ఒకళ్ళని ఎక్కువ ఇద్దరూ ఇద్దరే మన భరత మాత ముద్దు బిడ్డలి ఇక ఇంకా ఏమన్నా అంటే ఒక పెద్ద సమస్యను కూడా నేను అలా తప్పుకున్నాను సున్నితంగా ఆయనకు అక్కడ ఎదురు లేదు నీకు ఇక్కడ తిరిగి లేదు మీ ఇద్దరి గురించి చెప్పాలంటే భర్త ముద్దు బిడ్డలు మీ గురించి మేమేం చెప్తాం అని పాటలో సింపుల్గా తప్పించుకున్నా ఇది బాల ఇది పివి గారు విన్నారు విని బాగుందన్నారు అంతకన్నా తృప్తి ఏం కావాలండి ఇప్పుడు సినిమాలో చేయడంలో మీకు తృప్తి కలిగిందా భక్తి పాఠాలు చేయడంలో తృప్తి కలిగిందా చక్కగా నా దగ్గర సంగీతంలో చేయడంలో తృప్తి ఉంది నా మీరు అన్నం తింటూ ఉంటారు పోర తింటూ ఉంటారు పక్కనుండేది మంచినీళ్ళే గొంతు కొరబైనా తాగుతారు కారవికమైన మంచి నీళ్ళు చదువుతారు దాహమైనా మంచిది చదువుతారు కాబట్టి నాకు సంగీతం మంచినీళ్ళు ఇలాంటిది నేను సంగీతంలో ప్రయాణం చేయాలని వచ్చాను ఈ రోజు వరకు కూడా సంగీతంలో ప్రయాణం చేస్తూనే ఉన్నాను అద్భుతమైన పాటలు సంగీతం చేస్తున్నాను ఇంకేం కావాలి అలానే ఈ మీరు అడగని ప్రశ్నకి ఏంటంటే డెబ్బై రెండు మేళకర్త రాగాలని సంగీతంలో లండన్లో చేశారు కదా లండన్లో అదే లండన్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేశాను తొలి భారతీయుడిని ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు నాలుగు వందల కోట్ల మందో రెండు వందల యాభై కోట్లే ఉంటారు రెండు వందల యాభై కోట్లలో మొదటివాడిని మరి అంతకన్నా ఇంక తృప్తంగా అది డెబ్బై రెండు మేల కర్త రాగాలని వాటిని మూడున్నర నిమిషాలు ఆలోచన ఇది తనికల్ల భరణి గారు ఎప్పుడు నేను హార్మోనియం వాయిస్తుంటే ఏదన్నా చేయాలండి మీరు అద్భుతంగా వాయించగలరు హార్మోనియం ఏదన్నా చేయాలండి చేయాలండి అని ఎవరైనా మా నాన్నగారు నాకు చిన్నప్పుడు డెబ్బై రెండు మేల కర్త నాకు సంగీతం చెప్పారు ఎందుకో ఒకసారి బుద్ధి పుట్టి మొదలుపెట్టా ఒక రాత్యేకత ఏంటి దాని ప్రత్యేకత ఏంటంటేనండి మీరు పూర్వం గడియారం చూడాలంటే అంత పెద్దది ఉండేది గోడకి సెల్లో ఇప్పుడు చూసేస్తే కనపడుతుంది తేడా ఏంటి రెండిటికి రెండు ఒకటే అది టైం చూసిస్తుంది ఇది టైం ఇదేమో మీరు ఎక్కడ తీసుకెళ్ళాలి సెల్లో పెట్టి అదేమో కొనుక్కొని రావాలంటే పెద్ద గోడ గడియారం పది కిలోలు బరువు ఉంటుంది ఇంకోళ్ళు ట్రావెల్ చేస్తే వాళ్ళు దాన్ని పట్టలేరు మీరు ప్రపంచ సంగీతం మొత్తాన్ని ఏకకాలంలో ఆరున్నర నిమిషాలు పాటలాగా చేసేసాను ఓకే ప్రపంచ సంగీత మూలాలన్నీ ఉన్నాయి డెబ్బై రెండు మేళక త్రాగాలు భారతీయ సంగీతంలో ఉన్నాయి కర్ణాటక సంగీతం అంది ఈ డెబ్బై రెండు మేళ రాగాలు ఏంటి అంటే దీన్ని తల్లిదండ్రులు అంటారు పేరెంట్ రాగాస్ అంటారు అంటే వీటి నుంచి కొన్ని వేల రాగాలు పుట్టాయి ఇవి ప్రారంభం అనమాట ఈ ప్రారంభ రాగాలు కష్టమని అందరూ వదిలేశారు నేనేం చేశానంటే వాటిని మచ్చికి చేసుకుని డెబ్బై రెండు మేళ కృతాగాలని అలవోగ్గా సాధన చేసి ఒక కీర్తన తయారు చేసే పాట మొత్తం అయిన తర్వాత చూసుకుంటే ఆరున్నర నిమిషాలు డెబ్బై రెండు రాగాలు వచ్చేసాయి అది ప్రపంచంలో ఒక పెద్ద వింత ఏదండి ఆ పాట అది అదేంటంటే అది వేరే అమ్మవారి మీద కీర్తన సంస్కృతంలో రాశాను స్వరకామాక్షి అని అమ్మవారి మీద కీర్తన ఆ కీర్తన వచ్చిన తర్వాత అది విద్యార్థులకి పాఠ్యాంశంగా కావాలని మంగళంపల్లి గారు చెప్పారు నాయన మేమందరం కూడా డెబ్బై రెండు రకాలు వచ్చు కానీ ఈ విద్య లేదురా మొదలు పెట్టామంటే డెబ్బై రెండు పాడిస్తున్నాం అని అనగడంగా నోటితోటి ఎట్లా సాధ్యం వాళ్ళందరూ చూసారు డెబ్బై రెండు రకాలు ఉన్నాయి అందులో ఆరున్నర నిమిషాల పాటలో వన్ టూ త్రీ ఫోర్ లాగా వరుసగా డెబ్బై రెండు రకాలు వచ్చేస్తాయి మూడున్నర నిమిషాల్లో ఒకటి ఆరున్నర నిమిషాల్లో ఒకటి చేశాను చేశాను అని చెప్పడం చాలా తప్పు అమ్మవారు చేయించారు ఎవరి వల్ల కానీ పని మనం చేయటం ఏంటి ఇంతవరకు ప్రపంచ సంగీత చరిత్రలో ఎవరు అలా చేయలేదు ఆరున్నర నిమిషాల్లో డెబ్బై రెండు రాగాలన్నది ఎవరు చేయలేదు మూడున్నర నిమిషాలు ఎవరు చేయలేదు గిన్నీస్ వరల్డ్ రికార్డు సంగీతంలో ఎవరు చేయలేదు ఇవన్నీ మనకు ఎట్లా సాధ్యమైనాయి అంటే తృప్తి అనే పదము శ్రమ అనే పదానికి అర్థం తెలియబెట్టి ఇవాళ తృప్తి పడ్డాం కదా శ్రమ మానకూడదు రేపటి నుంచి మళ్ళీ చేయి మొదలుపెట్టు తృప్తి ఎప్పుడు చేసిన పని మీద తృప్తి ఉండాలి చేయబోయే పని మీద తపన ఉండాలి ఈ రెండు మనిషిగా తపన తృప్తి రెండు పదాలండి చేయబోయే పని మీద తపన ఉండాలండి చేసిన పని మీద తృప్తి ఉండాలి తృప్తి ఒక్కటి ఉన్నా ఇంకా భవిష్యత్తు లేదు తపన ఒకటి ఉన్నా భవిష్యత్తు లేదు తృప్తి ఉండదు వాడికి తపన తప్ప తృప్తి ఉండాలి తపన ఉండాలి ఈ డెబ్బై రెండు మేళకట్లు రాకాలనగానే చాలామంది నాకేంటంటే శరీరంలో మన డెబ్బై రెండు వేలు నాడులోనే అంటారు ఈ రాగాలకినూ మరి ఈ నాడులకి మరి డిగ్రీలు మూడున్నర డిగ్రీలు ఈ సృష్టి చక్ర కాలచక్రం ఇదేదో సంబంధంలా కనిపిస్తుంది అది భలే చెప్తున్నారు ఇప్పుడు నేను మ్యూజిక్ థెరపీ చేస్తున్నాను ఇప్పుడు నేను అంటే ఇప్పుడు కొత్త రకమైన థెరపీ తయారు చేశాను ఏంటంటే ఆ డెబ్బై రెండు రాగాల్లో ప్రయాణం చేసిన తర్వాత సంగీతం అంటే ఏమీ లేదని తెలిసింది సంగీతం అంటే ఏమి లేదు అని తెలుసుకోవడానికి ఇంత ఏమీ రాదు నా సంగీతం అంటే ఏమి లేదు కాదు నాకేమి రాదు అని తెలుసుకున్నా పూర్తిగా సంగీతం అంటే నాకేమీ రాదు నాకు అసలు ఏమీ తెలియదు అని ఇప్పుడు తెలిసిపోయింది పూర్తిగా తెలిసిన తర్వాత ఈ కరోనా పీరియడ్లో అంతకుముందు కూడా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను కొత్త ప్రయోగం మొదలుపెట్టా సంగీతంలో దాని పేరు స్మార్ట్ శంకరనైజ్డ్ మ్యూజిక్ అండ్ రిలీఫ్ థెరపీ ఎస్ఎంఏ దాని అర్థం ఏంటంటే మీరెవరో నాకు తెలియక్కర్లా నేనెవరో మీకు తెలియక్కర్లా మీరు నా నెంబర్కి ఇరవై నాలుగు గంటల ముందు ఫోన్ చేస్తారు వీణాపాణి గారు నేను ఇవాళ సాయంత్రం ఉదయం వారింటి రేపు ఉదయం వారింటి మీ దగ్గర నేను మ్యూజిక్ థెరపీ తీసుకుంటానని నేను ఫోన్ చేస్తారు ఆ ఆరు గంటలకు మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇరవై నాలుగు గంటల టైం మీరు ప్రిపేర్ అవ్వటానికి ఇరవై నాలుగు గంటల ముందు మీరు ఫోన్ చేసి మీరే టైం ఎన్నుకుంటారు ఏది ఏ టైం తీసుకోవాలో అంటే ప్రశాంతత మొదలైంది మీకు ఆల్రెడీ సరేనండి అంటాను అనగానే మళ్ళీ ఆ రోజు నేను ఫోన్ చేయను మీరే ఫోన్ చేయాలి నాకు అంటే మీ మనసు ఎలా ఉందనే దానికి అనమాట ఫోన్ చేశారా మీకు ఆ రోజు వైద్యం పనిచేస్తుంది మీరు ఫోన్ చేయలేదు అనుకోండి నేను ఇంటికి వెళ్ళిపోతా చేయను నేను ఫోన్ చేయను నంబర్ ఉంది కదా అని చేయను అంటే మీకు ఆ రోజు శ్రద్ధ లేదు గుర్తు చేస్తే వచ్చేది కాదు తెరపీ సరే ఇంతవరకు ఎవరు మిస్ అయిన వాళ్ళు లేరు అందరూ ఓన్లు వాళ్ళే చేస్తున్నారు సరే అపాయింట్మెంట్ తీసిన తర్వాత ఒక పావుగంట వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళ వయసు అడుగుతాను ఏ ఊర్లో ఉన్నారో అడుగుతా అంటే సౌండింగ్ సిస్టం కోసం దూరం కోసం ఈ రెండు చెప్పంగానే మీ ఇష్టం వచ్చింది మాట్లాడండి అంటాను ఒక పది నిమిషాలు పావుగంటలో ఏది ఉన్నా వాళ్ళది మాట్లాడచ్చు బాధలు ఉన్నా వేవరింగ్ ఉన్నా ఆనందం ఉన్నా దుఃఖం ఉన్నా పాత ఉన్నతో అన్నీ మాట్లాడతారు వాళ్ళు మాట్లాడేది నేను వింటాను మాట్లాడటమే వీడియో నిషేధం వీడియో కూడా పెట్టడానికి లేదు ఇక్కడ మాటే వెంటనే అమ్మ ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి అంటాను వాళ్ళకు ఒక లింక్ వస్తుంది నేను ఒక లింక్ పంపిస్తాను ఆ లింక్ సౌండ్ చెక్ చేస్తా అమ్మ బాగుందా శబ్దం వినపడతా ఆ అప్ అండ్ డౌన్ వాల్యూమ్ చెప్పిన తర్వాత పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత కండిషన్ ఒకటి ఉంది మీరు ఒక్కరే కూర్చోవాలి అందుకు ఇరవై నాలుగు గంటల టైం ఓకే ఆ సంగీత తెరపి తీసుకునేటప్పుడు ఇంకెవరు మీతో గొడవ చేయడానికి బాధ పెట్టడానికి లేకపోతే గిల్లడానికి గిచ్చడానికి ఎవరు పిల్లలు కానీ ఎవరు ఉండకూడదు ఒక్కరే కూర్చోటానికి ఇరవై నాలుగు లక్షలు టైం తీసుకోవాలి పేరు ఒక్కరే కూర్చొని తలుపులు వేసుకొని ఇంకా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాం అన్నది పెట్టుకున్న తర్వాత నేను ఒక లింక్ పంపిస్తాను యూట్యూబ్ లింక్ ఆ లింక్ చెక్ చేసిన తర్వాత సంగీతం నేను ప్లే చేస్తూ ఉంటాను రికార్డెడ్ది కాదు అది పర్సనలైజ్డ్ లైవ్ స్ట్రీమింగ్ అంటారు దీన్ని మీ మాటల్ని బట్టి మీరు అడిగిన దాన్ని బట్టి నేను తెలుసుకొని మీరెవరో చూడకుండా నేను సంగీతం ఆయిస్తాను చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రయోగం ఇది ఇప్పుడు అద్భుతమైన రిజల్ట్ వస్తున్నది అద్భుతంగానే బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది దీనికి భారీగా ఉంటుందా లేదా ఉంటుందండి ఇది ఏమైంది నేను నా పిచ్చితనంలో ఫీజు లేకుండా నేను మొదలు పెట్టా నా పిచ్చి చూసారు అంటారు లండన్ నుంచి ఒక డాక్టర్ గారు చెప్పారు ఇది గనక మీరు ఫీజు పెట్టకపోతే ఇది పని అన్నాడు ఎందుకంటే వాళ్ళకి శ్రద్ధ ఉండదు మీ సంగీతం వినాల్సిన పని వాళ్ళకేంటి వాళ్ళకు వెయ్యో రెండు వేలు ఐదు వందలు డబ్బులు ఇచ్చారంటే వాళ్ళ కోసం సంగీతం మన సంగీతం వీణాపాణి గారు చేస్తున్నారని వాళ్ళు మీ దగ్గరికి వస్తారు టైంకి చేస్తారు లేకపోతే వాళ్ళకి పని చేయదు వాళ్ళ శ్రద్ధ ఉండదు అన్నారు ఆయన అప్పటి నుంచి దీనికి ఫీజు కూడా పెట్టాను పనిచేయరు కదా మరి అవును వెయ్యి రూపాయలు ఏమి పేదవాళ్ళు ఐదు వందలు ఇవ్వండి చాలంట ఆ డబ్బు ముందుగానే వేయాలి నాకు నేను డబ్బు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడే డబ్బు వేసేసుకొని బుక్ చేసుకుంటారు ఆ టైంకి ఫోన్ చేస్తారు మీకు ఇప్పుడు నేను సెల్కి పంపిస్తాను అది స్మార్ట్ అని బ్రోచర్స్ అన్నీ వచ్చేసినాయి మీరు దాన్ని ఫోకస్ చేసుకోండి నా కోసం కాదు ఆ పది మందికి ఉపయోగపడుతుంది అంతే కదా దీంట్లో సుఖమేంటో చెప్పంటారా ఈ రోజుల్లో మీరు గడిగదలక్కర్లా మీ ఇంట్లోనే మీరు ఉంటారు మా ఇంట్లోనే నేను ఉంటాను ఇది ఇక్కడే కూర్చుంటాను నా గదిలో నేను ఏకాంతంగా మీ గదిలో మీరు ఒక్కరు కూర్చుంటారు నా గదిలో నేను ఎక్కడ కూర్చుంటాను మీరు చెప్పేది విని మ్యూజిక్ మ్యూజిక్ ఇస్తే కదా అయిపోయిన తర్వాత అద్భుతంగా మాట్లాడతారు వాళ్ళు సార్ ఆకాశంలో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు సార్ తెల్ల గుర్రాల మీదకి వెళ్తున్నారు సార్ సముద్రంలో ప్రయాణం నేను వాళ్ళకి సార్ పరమానందంగా గాలిలో తేలుతున్నట్టుంది సార్ సమస్యలు పోయినాయి సార్ ఎందుకు చెప్పాను డెబ్బై రెండు వేల నాడులకి డెబ్బై రెండు వేల కృతరగాలకు సంబంధం ఉండబట్టే నేను చేసే సంగీతం వాళ్ళకి పనిచేస్తాను ఇంకోటి అండి డెబ్బై రెండు తిరిగేస్తే ఇరవై ఏడు మనకున్న నక్షత్రాలు కూడా ఇరవై ఏడు ఓ కరెక్ట్ కరెక్ట్ అంటే విశ్వం మొత్తానికి లింక్ అయింది సంగీతం అనేది విశ్వానికి లింక్ చేశారు సో మీలో తెలియకుండా చాలా సంగీత జ్ఞానం ఉన్నాడు మీలో డెబ్బై రెండు రాగాలకి డెబ్బై రెండు వేల నాలుగు లింక్ ఉంది కాబట్టి మీకు నేను స్మార్ట్ అనేది కూడా మీకు ఇస్తాను మీ ప్రేక్షకుల ద్వారా కూడా అది కావాల్సిన వాళ్ళకి నా ఫోన్ నెంబరు నా లింక్ ఇస్తాను మీరు అది టీవీలో పెట్టేసేయండి మీ ఛానల్ పెట్టి కావాల్సిన వాళ్ళు వీణాపాణి గారిని సంప్రదించండి మానసిక ఆనందం వాళ్ళకి దొరుకుతుందండి వాళ్ళకి మానసిక ఆనందం దొరుకుతుంది అది కదా మన ప్రయత్నం లండన్లో ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి ఇవ్వమని అడిగారు చూసారు డాక్టర్ ముందు సాటిస్ఫై అయిపోయినారు డాక్టర్ శ్రీనివాస్ గారిని కొన్ని సంవత్సరాలుగా చెక్ చేశారు నన్ను ఇప్పుడు ఆయన దాని గురించి ఒక తీరీ పేపర్ రాస్తున్నారు రాసి క్యాన్సర్ పేషెంట్స్కి ఇది బాగా పనిచేస్తుందండి మీరు మా క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఇవ్వండి మేము జనరల్గా మ్యూజిక్ వినిపిస్తుంటాం అన్నారు ఇందులో ఈ చిత్రం ఏంటంటే ఎవరి మ్యూజిక్ వాళ్ళదే ఇప్పుడు సంగీతానికి ఇంత శక్తి ఉందని శ్రీకృష్ణుడే నిరూపించాడు కదండి సంగీతానికి ఎంత శక్తి ఉందండి అది అందుకని భగవంతుడు ఇంత ఇస్తే నాకు ఇంత మానసిక తృప్తి ఇస్తే ఏమి ఇవ్వలేదంటే బుద్ధి తక్కువ మాట కదా ఎంత ఇచ్చాడు మంచి బిడ్డల్నిచ్చారు మంచి భార్యనిచ్చాడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు అంటే జనం ఎలా చూస్తారంటే కమర్షియల్ సక్సెస్ ఇప్పుడు సినిమాలు కమర్షియల్ సక్సెస్ అయిపోయినందుకో ఒక యువ దర్శకుడు సంగీత దర్శకుడు ఏలేస్తున్నాడు ఇంకొక యువ సంగీత దర్శకుడు ఏలేస్తాడు అంటారు అంటే అసలు మనం ఏలటం అనేది లేదని తెలుసుకుంటే ఏ ఆనందం మనం ఏలటం అనేది ఉండదు మనల్ని సరస్వతి దేవి ఆమె ఏలుబడిలో మనం తల్లి అని పాదాలకు నమస్కారం చేసుకుంటే ఇంత ఆనందంగా ఉండవచ్చు టీవీ సీరియల్స్కి ఏం చేశారు టీవీ సీరియల్స్లో రామారావు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చేశానండి నేను మొట్టమొదట జూనియర్ ఎన్టీఆర్ భక్త ధ్రువ మార్కండేయ అని మార్కండేయ చరిత్ర చేశాడు చిన్నపిల్లవాడు చాలామందికి తెలియదు తెలియదు నేను చేశాను మ్యూజిక్ అంటే ఆయనకి మొట్టమొదటి లైఫ్లో అతను చేసిన దానికి మ్యూజిక్ నేనే చేసింది చిన్న పిల్లవాడు తిరుగుతుండేవాడు అది మ్యూజిక్ చేశాను మంచి రిజల్ట్ అందులో అద్భుతమైన పాటలు ఉన్నాయి రీ రికార్డింగ్ బ్రహ్మాండంగా చేశాను తర్వాత మళ్ళీ కే రాఘవేంద్రరావు గారు నా చేత మ్యూజిక్ చేయించారు టీవీకి ఆయన మొట్టమొదటి రాఘవేంద్ర స్వామి చరిత్ర అని చేశారు దానికి తమిళు హా కన్నడ కన్నడ తెలుగు నేను మ్యూజిక్ చేశాను కన్నడలోనే కొన్ని పాటలు హంసలే గారు చేశారు రీ రికార్డింగ్ మిగతా పాటలు నేను చేశాను సో రాఘవేంద్రరావు గారితో తోటి అనుభవం అలానే కే విశ్వనాథ్ గారితో సినిమాలో చేశాను దేవస్థానంలో అలా కొంతమంది కొన్ని మంచి తృప్తికరమైన పనులు ఉన్నాయి ఈ సంగీత ప్రయాణంలో చేదు అనుభవాలు ఏమైనా ఉన్నాయా నాకు ఇప్పటివరకు మీకు ప్రయాణంలో కూడా అలాంటి జరు అనుభవం జరిగి ఉండదు నాకు అంటే అయితే దాన్ని చేదుగా అనుకోను కానీ చాలా చేద్దామనుకున్న ప్రాజెక్టులు ఆగిపోయినాయి మరి చేదు అనుభవం అనుకుంటారు అంటే ఏంటంటే ఇప్పుడు మీరు వస్తారు చేయమంటారు నా ప్రయత్నమే ఉండదు చేస్తానంటాను ఆగిపోతుంది చేస్తానంటారు ఆగిపోతా అలా ఆగిపోయినవి చాలా ఉన్నాయి తప్ప ఇంకా చేదు అనుభవాలు ఇది చేసింది బాగలేదని ఏంటి చెత్తగా ఉందని కానీ బాగలేదని కానీ నాకు ఎక్కడా నా లైఫ్లో ఇంతవరకు పశ్చాత్తాపం రాలేదు ఇంకా బాగా చేద్దామని నాకు నేనే జడ్జిమెంట్ చేసుకుంటుంటా ఇవాళ కన్నా రేపు ఇంకా బాగా చేయాలి రేపు కన్నా ఇల్లుండి ఇంకా బాగా చేయాలని నాకు నేనే జడ్జిమెంట్ చేసుకుంటాను కానీ పట్టుకొని చూద్దాం సినిమాలు పాటల హిట్టు ఆల్రౌండర్ పాటలు సక్సెస్ ఇప్పటికీ ఆ పాటల గురించి మాట్లాడితే సినిమాల పరంగా కమర్షియల్ సక్సెస్ రాలేదే అన్న అసంతృప్తి ఏమైనా ఉందా మీరు అస్సలు లేదండి రాలేదనుకోవటానికి నేనేం తప్పు చేయలేదు కదా రెండు సినిమాలు చేశాను తెలుగులో ఆల్రౌండర్ యాభై రోజులు ఆడింది పట్టుకొని చూద్దాం వంద రోజులు ఆడింది ఎవరి గోల వాడిది మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది అందులో నేను కూడా సంగీతం చేశాను భరణిగారిది మిథునం చేశాను బ్రహ్మాండమైన సక్సెస్ దేవస్థానంలో ఒక పాటకి చిత్రగారికి సౌత్ ఇండియన్ బెస్ట్ సింగరాబాద్ వచ్చింది రెహమాన్ గారు అది సరస్వతి మీద రాశారండి పలుకు తెలుపు తల్లివే పదాల జిలుగులవే మదాల సుధార శాంసు వల్లివే స్వరాంతరాంతరాల నాద రూపిణి పదద్దిద్ధిమిద్ది శబ్ద శాసని శృతిభరిత లయచరిత శృతి భరితాన్విత మృదు పదకమల సుధారా వాహిని లయచరితాన్విత పదద్వయ త్రయగతి శాస్త్రాన్వేషిణి వాక్ జనని వాణి కళ్యాణి సూపర్గా ఉంది ఈ పాటకి అద్భుతమైన అవార్డు వచ్చింది కాబట్టి చేసిన సినిమాల వరకు భరణిగారితో ఆయన చేశారు మిథనం కాకుండా ఆయన ఒక షార్ట్ బోల్డ్ అనే అవార్డులు వచ్చినాయి షార్ట్ మూవీకి మరి ఇంకా బాధపడాల్సిన పని కానీ లేవల్స్ అంటే నేను మీకు ఒకటే వచ్చినా అది నేను చేయలేదే అని ఆసక్తుని కాకూడదు ఇది బాగా చేద్దామే అనే శక్తివంతులు అవ్వాలి రేపటికి బ్రతుకుని ఇవాళ ఆస్వాదించడమే నా సిద్ధాంతం అదేనండి ఇప్పటికీ నా నమ్మకం ఏంటంటే నేను చేయాల్సిన పని భగవంతుడు నిర్ణయిస్తాడు వాడు ఇక్కడికి వచ్చి ఇచ్చిపోతాడు మీరు ఇంట్లో సంగీతం నేర్పుతూ ఉంటారు ఎవరికన్నా సంగీత నేర్పడు చాలామంది అడుగుతూ ఉంటారండి ఎందుకంటే నేను నేర్పలేంది అనుకున్న సమయానికి నేను అనుకోండి వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు నిన్న కూడా గోల ఒకళ్ళు చెప్పండి అని అయితే ఇప్పుడు చెప్పాలని నిర్ణయం ఒకటి తీసుకున్నాను అండి డెబ్బై రెండు మేళ కత్రాగాల్లో ఇందాక మీరు పాట అడిగారు ఆరున్నర నిమిషాలు మూడున్నర నిమిషాలు నేను నేర్పాలనుకుంటున్నా కారణం ఏంటంటే ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు కాబట్టి ఒకసారి అది ఒక్కసారి పాడండి అంటే అది అది ఓంకార నాద రూపిణి శ్రీంకార చిద్విలాసిని మహామంత్ర బీజాక్షర రూపిణి మహాశక్తి స్వరూపిణీ సుధార సరాగిణి స్వరరాగ రాగ భరిత శబ్దార్థ భాషిణి సామవేదనాదమోదిని స్వరసుందరి ఇలా వెళ్తుందండి అమ్మవారి కీర్తన అమ్మవారి కీర్తన మనం రాయిట్ వింటది యో స్వరసా గమక లయ్యుల శృతిలయ స్వర త్రిగుణాత్మికే సరస సంగీత మాతృకే శ్రీకరీ గణిత గుణగుణిత సులభ రూప సరళీ అద్వితీయ గానమాధురీ సామగ సుగుణచరితీచక్రస్వరా గాంధర్వాత్రీ యోగమాచరకలిస్వరంభసుకే సకలకళాస్వర శాసితే పాద కనక పద రుచిర ప్రణవనాద పరివేష్టితే ప్రళయ రూప రూపటరాజ ప్రియ సఖే మోక్షదా సుగతి సుగతిజతి గమన యోగ సామ్రాజ్య సామ్రాజ్యపాలిని స్వామిని పరమయతిత్త ఉదను దత్తూపిణి సప్తస్వర సమూహ పరివర్తిని సరి గమ పదా ని ఇది ప్రపంచానికి అందించాలని నా తపనండి నా సిద్ధాంతం ఏంటంటే సంగీతం డబ్బులు తీసుకొని అందరు చెప్తుంటారు కదా సంగీతం నేర్చుకునే వాళ్ళకి ఇచ్చి నేను ఎందుకు సంగీతం చెప్పకూడదు అందరూ నవ్వుతారు నా నా ఆలోచనకి సంగీతం నేర్చుకునే వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు నేర్చుకోలేరు వాళ్ళకి ఆత్మస్థైర్యం కలిగించి నెలకు రెండు వేలు వాళ్ళకి ఇచ్చి ఒక ఆరు నెలలు వాళ్ళకి సంగీతం నేర్పి వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చి పన్నెండు వేలకి ఇచ్చి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోధు చేసి బ్రతకరాని ఎందుకు అనకూడదు తీసుకోవటంలో ఎంతవరకు అద్దుంది అనంతంగా మనం ఎందుకు ఇవ్వకూడదు ఈ ఆలోచన పెట్టుకొని లక్ష మందికి ఉచితంగా నేర్పాలని పెట్టుకున్నానండి మంచి సంకల్పం పెట్టి నేను స్వరనిధి అనే సంస్థను పెట్టానండి దానికి గవర్నమెంట్ ఏటీజీ ఇచ్చిందండి ట్యాక్స్ ఎగ్జామ్షను ఎవరన్నా మంచి వాళ్ళు ఒక పది రూపాయలు ఇస్తే రసీదు ఇవ్వగలను అందులో యాభై పర్సెంట్ ట్యాక్స్ ఎగ్జిమ్షన్ ఉంటుంది గవర్నమెంట్ పెద్ద పెద్ద సంస్థలకి ఇస్తుంది మన సంస్థకు స్వరనిధికి ఇచ్చిందండి నా ఆశయం ఏంటంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టి స్టాఫ్ను పెట్టేసి వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి అయితే రెండు పద్ధతులు ఉన్నాయి నేను చేయించుకునే పనికి డబ్బులు ఇస్తాను నేను పని డబ్బులకి చేయను ఊరికి చేస్తాను ఇది నా సిద్ధాంతం నేను రికార్డింగ్ ఎవరికి ఉచితంగా చేయమని అడగను రెండు రోజులు పారిపోతారు వాళ్ళు వీణాపాణి గారికి వెళ్తే రెండు రోజుల తర్వాత డబ్బులు ఇవ్వరాని పరిగెత్తుకుంటూ వాళ్ళ మంద వాళ్ళకి భార్య బిడ్డలు అంటే వాళ్ళు బ్రతకాలి అందుకని ఈ సంగీతంలో ఏ పనికైనా నేను డబ్బులు ఇస్తాను కానీ డెబ్బై రెండు రగాలు ఉచితంగా నేర్పుతాను ఎందుకని వాళ్ళ మీద ఆత్మవిశ్వాసం కలిగించారే నేర్చుకునేటప్పుడు డబ్బులు ఇస్తున్నారేంటి మనకి మనం బ్రతకచ్చు కదా మన బ్రతుకు తెరువు కదా అని ఆత్మవిశ్వాసం కానీ కొంత డబ్బు కావాలి ఆ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ద్వారా ఎవరో ఒకళ్ళు వస్తారు మనకన్నా మంచి పని చేసేవాడు భగవంతుడు బోర్డులు ఎంతమంది ఉంటారు ఈ ఛానల్ ఎంతమంది చూడరు మంచివాళ్ళు మనకి చెప్పరు వాళ్ళు వెతుకుతుంటారు ఎవరన్నా మంచి పని చేస్తే ఒక రూపాయి ఇద్దామనేవాడు వాడు చూశాడు అనుకోండి వెంటనే ఫోన్ చేసి సార్ నా దగ్గర ఈ రూపాయి ఉన్నాయి సార్ మీరు మంచి పని చేయండి అంటాడుగా కావాల్సిన కమ్యూనికేషన్ ఏంటంటే ఒక మంచి పని ఒక మనిషి చేస్తున్నాడని ప్రపంచానికి తెలియటం తప్ప ఈరోజు డబ్బుకు కరువు లేదు దానానికి కరువు లేదు విపరీతంగా దానం జరుగుతూనే ఉంది ఆ సిద్ధాంతాన్ని నమ్మి నేను ఇలానే కూర్చున్నాను ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి అందులో స్టాఫ్ను పెట్టాలి భోజనాలు పెట్టి వాళ్ళకి చదువు చెప్పాలి బట్టలు ఇచ్చి చదువు చెప్పాలి వాళ్ళకి కుటుంబం మీద ధైర్యం రావాలి నేను బ్రతకగలగాననే శక్తి వాడికి రావాలి ఏ సంగీతం ఇవ్వాలి కొత్త సంగీతం వాడికి ఇవ్వాలి పతి మంది వాడి దగ్గరకు వచ్చి నేర్చుకునే సంగీతాన్ని ఇవ్వాలి ఇప్పుడు మనం ఏం చేస్తున్న దెబ్బ రెండు రకాలు ఎక్కడా లేవు కాబట్టి అందరికీ ఇది పనికి వస్తుంది ఇది పెన్సిలిన్ లాంటిది ఇది కాబట్టి అందరికి ఇప్పుడు డోలో అంటారే అందరికీ కావాలి ఎందుకంటే ఎక్కడా లేదు కాబట్టి ఎందుకని ఒక తపనగా పెట్టుకొని ఈ తై మీరు విన్నారు కదా ఇప్పుడు ఇలా సంస్కృతంలో నా చేత అమ్మవారు రాయించుకున్నారండి కామాక్షి అని ఇప్పుడు సంగీతమే శ్వాసగా జాసగా బతుకుతున్నారండి మీరు అందుకనే మీకు అదే ఆహారంగా బతుకుతున్నారు అలానే మహాత్మా గాంధీ మీద డెబ్బై రెండు మేలు ఇక్కడ త్రాగా రాశానండి సంస్కృతంలో లండన్లో చేసింది ఆయన మీదనే చేసి ఆయనకే అంకితం ఇచ్చాను లండన్లో నూట యాభై జన్మదినాన మహాత్మాగాంధీ గారికి ఎక్కడైతే ఏ బజార్లో ఆయన ఉండి ఏ బజార్లో ప్రేయర్స్ చేసుకున్నాడు హాల్లో ఆ హాల్లోనే నేను చేశానండి మహాత్మా గాంధీ గారు బా బారిస్టర్ లండన్ అక్కడ చదివాడు అప్పుడున్న గది ఇప్పటికీ మహాత్మా గాంధీ గది అని రూమ్ ఉంటుంది ఆ ఎదురు ఒక హాల్ ఉండేది అక్కడ ప్రేయర్స్ చేసేవారు ఆ హాల్లో చేశాను చేసి నూట యాభై జన్మదినానికి వారికి అంకితం ఎంచుకున్నాను జాతికి అంకితం చేశాను ఇంతకన్నా గొప్ప పనులు రెండో రోజు నేను చనిపోతాను అనుకున్నారు మూడు రోజులు ఉన్నాను కంటిన్యూగా వాయిస్తూ ఏం కాలేదే దైవ అనుగ్రహం ఉంటే మనం చేయాల్సి ఇప్పుడు చేసింది ఎన్ని గంటలండి మొత్తం అది అరవై ఒక్క గంట ఇరవై నిమిషాలు స్టాప్గా వాయించానండి డెబ్భై రెండు రాగాలు అందుకని మన మన సత్యం ఇది మనం నమ్మిన సిద్ధాంతం ఇది ఒకళ్ళ కోసం చేయటం వృధా అండి మనం ఏం చేసాం అక్కళ్ళ కోసం కాదు తల్లిదండ్రులకు మనమే ఇచ్చామని ఆలోచించుకోవాలి కానీ తల్లిదండ్రులు నాకు ఇచ్చేవాళ్ళు అంటే పిచ్చి వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారా మనం తల్లిదండ్రులు కన్నందుకు మనకు ఇచ్చారు మనం ఈ భూమి మీద పుట్టినందుకు మనం భూదేవికి ఇచ్చి మనం భూమి చాలా మంది ఏంటంటే పిల్లలు మా నాన్న నాకు ఏమి ఇచ్చాడు అనుకుంటారు కానీ అది చాలా అమాయకత్వం అండి ప్రపంచంలో ఇంకెవరు ఇవ్వలేని రక్తం జన్మ స్పర్శ ప్రాణం ఇచ్చారు ఈ ఐదు ఎవరిని ఇవ్వమనండి ఫ్రెండ్స్ని కానీ కోట్లు ఇచ్చేవాడిని కానీ ప్రాణం జన్మ రక్తం స్పర్శ ఇవ్వమనండి గాలి పీల్చుకునే మిషన్ తల్లిదండ్రులే కదండి మీకు ఇచ్చింది తయారు చేసి పెట్టమని అండి ఎవరైనా పెడతాడే అది అనుకోవట్లేదు మా నాన్న ఎన్ని ఎకరాలు ఇచ్చాడు లేకపోతే ఎన్ని కోట్లు ఇచ్చాడు నాకు ఏం ఇవ్వకుండా వెళ్ళిపోయాడే అయ్యో ఇలా ఆలోచిస్తున్నారు దీన్ని పూర్తిగా విరుద్ధనండి నేను సో ఇంత అద్భుతంగా జరుగుతున్నప్పుడు ఇప్పుడు నేను మీకు ఇంత ఆనందంగా ఉన్నారు కాబట్టి దేవుడి మీద మీరు ఇంత శ్రద్ధగా ఉన్నారు కాబట్టి ఇవాళ నేను మీకు వెంకటేశ్వర స్వామి మీద నేను స్వర వెంకటేశం అని ఒకటి రాశాను భక్తుడిని మీరు ఎందుకు మీ ముఖం చూస్తున్నా మాట్లాడాలనిపించింది నేను అనుకున్నా ఫోన్ చేశారు పది నిమిషాలు అయిపోతుంది అనుకున్నాను ఈ పది నిమిషాలు గంట దాటింది మామిడి పిలిస్తే మీరు బయటికి వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడు ఆమె పిలుస్తుంది అన్నాను పిలిచినా పిలవచ్చు అందుకని వెంకటేశ్వర స్వామి మీద డెబ్బై రెండు వేల త్రాగులు సంకలనం చేసుకున్నానండి స్వామిదే తిరుపతిలోనే రాశాను అది అది మీకు చదువుతాను అది ఒక రెండు నిమిషాలు ధారగా వెళ్ళిపోతుంది మీరు వెంకటేశ్వర భక్తులు అన్నారు ఎందుకో భక్తికి సంబంధం మాతృగీతం ఎప్పుడు చదువుతాను కానీ ఇవాళ మీకు వెంకటేశ్వర స్వామిది అనిపించింది నాకు తోచిన భావాలు నాకు రాయటం అలవాటైంది చదువుతాను కలియుగ దైవమంటే కనిపించిన తండ్రిగా తోడు నీడవై కలతరనెల్ల నేల కొరగించడి కన్నుల కాంతిపుంజమై నిజముగా చెప్పగా వలసి వచ్చిన తల్లిని మించు దైవమే లేదిక లేదు లేదనడి సత్యమాయగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర చెవులుగా కన్నులిట్లు మాటాడగ విందు ముచ్చటేయగా కనుగొని చెప్ప పచ్చి నిజముక్కటి నీప్రభ సాక్షమీయగా జగతికి పండు వెన్నెలుగా కన్నుల పండుగ జయి ద్వారముగా తిరుమల తీర్థమయ్యే తరించగ మానవ జన్మ ధన్యముగా నాడును నేడును రేపను మూడు కాలముల సత్యము తెలుపు సర్వమై జీవన వేదములోని నాదముగా ంత సాధనగా సాగడి శక్తికి సూత్రము జ్ఞాననేత్రముగా భూమికి భారము దింపు రూపము దాల్చి భక్తు కోటి సంసేవిత సుస్వర వినాపాణి అయి ధర్మములోన సూక్ మర్మములన్నీ నీవే కాగా ఆ ధర్మము రక్షణ చేయు కార్యమును నిర్మల భక్తుల భావ సంపదల ఎందున మోపితీవు ఇది వింతయ్యే కాదే స్వామిని వాక్కులు మాకు వేదములు ఆనతనిదిగా ఆచరింపగా కన్నుల ముచ్చట తీర్చలేవు కను బొమ్మలు ఉన్నవు లేవు నీ కను రెప్పలనే పట్టించుకోవు నీ మోమునే పూర్తిగా చూపలేవు మరి ఇంతటి స్వామిని అంతలోకవుగా చేసే శక్తి రూపు తిరునామనే వర్ణింప మూడు లోకాలను మారిన మూడు మూడు గీతలుగా శ్రీహరి మోమును చేరికొలువ సుఖశాంతికి నిలయము తిరుమలాలయము తాకినతోనే భక్తిమయం ఆయన శ్రీహరి నుదిరిపైననే వారిని ఇరుకొకతోచే అంత ముఖమంతసంతము చేసుకొని సుఖవాసము చేయిచుండగా కనుగొన కంటి ఆతనలు రెప్పలకొచ్చు తిప్పలను మోమును శలవరైనంతనే హరియని గుర్తుపట్టనిక తిరుమల నాథుడు లేడు లేడను చూడు చిక్కులు అనంత మనసు గుర్తెరిగిన తిరిగిన మూడు నామములు చేరను ప్రభువును వేడుకొనను తమ తప్పులు నన్ను చెప్పక నవ్వుచ్చు రాయుడు ఇట్లు నా కన్నుల ముచ్చట తీర్చుటనగా నా భక్తుల కన్నుల కారు దుఃఖముల మింగుట మాత్రమే సత్యమును కను బొమ్మల ఏమి కలిబు భక్తుల కోరిక తీర్చుటే లక్ష్మి నాకు అనురెప్పలనే పట్టించుకున్న నా కొరిగిడిదేమి నిశ్చయము భక్తుల కంటికి రెప్పలయ్యి కాపాడు ఒక్కటి నాకు తృప్తి కదా పూర్తిగా మాకు నా ముఖమంతా చూసిన ఒరిగిడిదేమి లేదుగా నా ప్రియ భక్తుల వదనమందు చిరునవ్వుల్లోనే చిందులు ఇంతగా నా వదనమ్ము నచ్చి నా సేవలు చేసిన నా మందు నేనుండి శాశ్వతముగా పేరును పెట్టేది ధన్యమే చరితార్థముగా తిరునామ అనుచి ఏ భక్తుడు నన్ను తిరునామ మోమన దాల్చినంతనే సంత సుఖ సర్వసుమలన్నీ వసగదన గొప్పగా అప్పులు తెచ్చి వైభవము జరిపడి వైనము పెళ్లి మిందులోకి నీకది నీ గది మొక్కగానే వెను అప్పులు ఇచ్చినట్లుగా రాతల రాసి రాసులను భారం ఎక్కువ చేసి మా దగ్గర ఒప్పుగా దాచి దాచి వడ్డించిన వడ్డితో ముక్కు పిండి మమ్మ దోచిన నీక శ్రేమిలాభము కలీగమంతమం వరకు అందరి దగ్గర గుంజి ఆ ఈ ముద్ద గోవింద రాజస్వామి అన్నకు కొంచెం చేతికిచ్చి కొలిపించుకు వేరుని చెప్పి మమ్ము కప్పము కట్టమందువ అరిగడివాడు లేడుగా హార్తిగా కొలచడి వాడు తోడుగా సాగిడే వైభవము వర్ణింపగా ఏ కవి బ్రహ్మకనే సాధ్యమా కనికరమంటే వెంకటాచలపతి చల్లని చూపు వెన్నలే తిరుమల అంటే తరతమల తత్వ తీరపు తలుపు తట్టుటే పరవశమంటే పుణ్యముల వెల్లువ స్వామిని పలుకరించటే వరముల కంటే మించి వరమక్కడి స్వామికి చేరువ ఒకటి అసలు ఈ మర్మము తెలిసిన మనిషికి ఇళ్లలో లోటే లేదు భవహరణమో నమో నారాయణాస్త్రముగా హరి హరి శ్రీ స్వామి చరణముల చేరిన వేడిన చాలు చాలనగా క్షణములు అడగక నిలిచిన ముంగిట ధ్వజస్తంభమే కల్ప వృక్షమై పిలువ పలుకు శ్రీ హరి ముపముగా అని ధ్యానలోరుడే తడవడి అడుగులేస్తున్న ముంగిట బాలదాసుడే అలసట చెందినంత అమ్మయ్యను మాటన భక్త కోట్లో వెనకని ఉరుకుపెట్టి ఉపచర్యలు చేసిన తిరుమలేశ్వర భక్తుల సేవలు సర్వవంచు కలకాలం ఓర్పుగా నిలిచిన దీక్షగా కలియుగమును మార్చివయ్యాని వైకుంఠముగా వెంకటరమణుని గీతమాలిక ఉత్తమొత్తముగా స్వామి పాద పద్ముబులు చేరును భక్తి ధారలై అత్యన చేసేది భక్త వరియలకు మోక్షము ఏవయ్య నీ ధ్యాసత సాగు మాకు ఈ జన్మము చాలును చాలు చాలికన్ ఇదే పూర్వజన్మ సుకృతం అంటారండి ఏదైనా సరే అది ఉంటేనే మనకు వస్తుంది అంతేనండి అమ్మవారి దయ్య తిరుపతిలో రాశా అనేది గోవిందరాజ స్వామి గుళ్ళోనూ స్వామివారిని చూస్తూ రాసానేది డెబ్బరినం కర్త స్వరపరిచాను యోగం అండి అంటే నేనేమంటే ఇంత ఇంత అనంతమైన పని మనకి ఎందుకు ఇచ్చాడు దీస్ ఆర్ ఆల్ రేర్ ఆఫ్ ది రేరెస్ట్ బాగుంది మీరు లాగితే వస్తున్నాయి అట్లా లాగాలి నాకేం పని ఏమి లేకుండా ఉత్త ఎంటీగా కూర్చున్నా మొత్తం ఒకటే గుర్తు సిన్సియర్ కాబట్టి నేను రెండున్నరకు వచ్చేలాగానే ఉన్నా ఈ ఖచ్చితంగా అనుకొని నేను రెండు రెండు ఐదు పాటిస్తా రెండు పదకొండుకి వచ్చారు మీరు రెండు పదకొండుకి మెసేజ్ చూడలే నేను నేను టైంకి కూర్చుంటాను ఎవరిని పట్టించుకోని నేను మళ్ళీ నా టైంకి నేను వెళ్ళిపోతా రాకపోతే ఫోన్ కూడా చేయను నా నేను సిన్సియర్గా ఉండాలి ఎదుర్కొంటున్నాను నాకు సిన్సియారిటీ అనేది ఉండాలండి ఇప్పుడు అలానే మీరెంతో సిన్సియర్ అని ఇవాళ నాకు తెలిసింది గొప్ప విషయం అందుకే ఇంత తృప్తి పొందుతున్నారు మీరు సిద్ధాంతపరంగా కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుందని నేను ఎందుకు తృప్తి కొనగలుగుతున్నాను ఇన్ని ఇస్తే దేవుడు ఇంకా ఇవ్వలేదు మూడు వందల అరవై ఐదు సినిమా ఇవ్వలేదు నిన్నొక సినిమా ఇవ్వలేదు అనుకోవటం పిచ్చితనం కదా మనకి అంటే ఆ పిచ్చితనం పోయి నాకు ఎన్నో ఇళ్ళు అయిపోయింది ఇప్పటికీ నాకు వర్క్ వస్తున్నాయి మహర్షి గారు సినిమా చేస్తున్నారు చేయమన్నారు కదా నన్ను అడగాలి సినిమా కావాలని నేను చేసి పెడతా మీరే చేయండి అంటే చేస్తే ఎప్పుడైనా డోర్స్ తెరిచి కూర్చున్నాయి సంగీతం అంటే ఏదైనా మోడర్న్ అల్ట్రా మోడర్న్ మ్యూజిక్ కూడా చేస్తారు అంటే ఇప్పుడు వెస్ట్రన్ మ్యూజిక్ డామినేట్ చేస్తుంది అనుకుంటున్నారు మీరు సినిమాల పరంగా అసలు చాలా తెలియని ప్రశ్నలు వెస్ట్రన్ అంటే ఏంటి ఆ దేశంలో మా ఊళ్ళని అని అది ఆలోచించరు ఏంటి మనకిది ఎట్లనో వాళ్ళకి అది అట్లా మనం అమెరికా పోయి రావట్లా వాళ్ళు ఇక్కడికి రావట్లే ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయిందిగా అందరూ ఒకటైన కదా కాబట్టి అవసరం పిజ్జా షాప్ మీకు ఇంత ముందే ఎప్పుడన్నా ముప్పై ఏళ్ళ క్రితం ఇప్పుడు మన పిల్లలందరూ పిజ్జా షాప్కి వెళ్ళి తింటున్నారు ఎందుకని ఎందుకు వాటికి వెళ్తున్నారు ఈ కేఎఫ్సీలకి ఎందుకు వెళ్తున్నారు అలానే సంగీతంలో కూడా చిన్న చిన్న మార్పులు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ అతి సహజమైన మార్పులు వాటన్నిటికీ నేను యాక్సెప్ట్ చేస్తా అవన్నీ కూడా ఆనందంగా సక్సెస్ అవుతున్నాయి ఏదో ఉండబట్టే కదా దాంట్లో లేని ఎందుకు వాడు వింటాడు మన పిల్లవాడు మీరు రూపాయిస్తే వింటాడు వెండు వాడు చెవి పెట్టుకుని ఊగుతూ వింటాడు అంటే అందులో ఏదో ఉంది కాబట్టి వాడిని గౌరవించాలి వాడి భానాన్ని మనం వాడే బాగలేదు అవతల భావిస్తాడు కాబట్టి సంగీతానికి జడ్జి హృదయం సంగీతానికి జడ్జిమెంట్ ఇచ్చేది నేను సంగీత దర్శన దానికి కాల మీద కలిసి చెత్త సంగీతం వస్తుంది చాలా తప్పు సంగీతానికి సరైన న్యాయమూర్తి హృదయం హృదయ పరిపక్వత సంగీతానికి జడ్జిమెంట్ ఇస్తుంది దానికి దానికి రిజల్ట్ ఏంటంటే వంద మందిని నిలబెట్టేసి వంద సెల్ ఓపెన్ చేస్తే వంద రకాల సంగీతం వంద మంది సెల్లో ఉంటుంది అవును అంటే వాడికి నచ్చిన సంగీతం వాడి హృదయాన్ని సంగీతం అది మనకి ఇచ్చాడుకు అవకాశం ఇప్పుడీ మనకు దేవదేవత వలాచర అందరికి కావాలంటే ఉందిగా మనకి గణశాల గారు హే ప్రభో కావాలంటే ఉంది కదా కాబట్టి నా జవాబు ఏంటంటే కాలమాన పాత్రానుసారంగా అప్పుడు మనిషి గాలి పీల్చే బతుకుతున్నాడు అప్పుడు నీళ్లు తాగే బతికాడు ఇప్పుడు అన్నం తినే బతుకుతున్నాడు ఈ మూడు ఉన్నంతకాలం ఏవి మారవు ఈ మూడు మనిషికి వెళ్ళిపోతే బతికితే మిషన్ అవుతాడు వాడు మన నన్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి మ్యూజిక్ లెక్చర్ డిమాండ్ ఇప్పించారు ఆర్టిఫిషియల్ మరి సాఫ్ట్వేర్ రంగంలో మరి వాళ్ళ వర్సెస్ మ్యూజిక్ ఏఐ వర్సెస్ మ్యూజిక్ ఇచ్చారు నేను చెప్పాను ఒక గంటన్నర మాట్లాడాను ఇంగ్లీష్లో వాళ్ళతో మాట్లాడాను నా రిజల్ట్ ఏంటంటే ఏఐ మ్యూజిక్ మనిషికి ఎప్పుడు పూర్తిగా పనికొస్తుందంటే వీడు అన్నం అవసరం లేని రోజున నీళ్ళు అవసరం లేని రోజున నిద్ర అవసరం లేదని వీడికి సెట్ అవుతుందని చెప్పా ఎందుకని వీడు దానిలాగా అయిపోయిన వాడు ఎందుకు చెప్పి ఏం చెప్పినా వింటూ ఉంటాడు వీడు వీడికి మైండ్ అనేది ఉంది హృదయం ఉంది కాబట్టి హృదయానికి తాకిన సంగీతానికి మనిషి స్పందిస్తాడు కాబట్టి హృదయ స్పందన కోసం ప్రయత్నం చేయండి అని మ్యూజిక్ థెరపీ పెట్టాను మీకు నిజంగా గనక అవకాశాలుంటే ఈ మ్యూజిక్ థెరపీని పది మందికి అన్ అందించి పుణ్యం కట్టుకుంది నా కోసం కాదు ఎంతోమంది దాన్ని ఆనందపడుతున్నారు నా పని ఒత్తిళ్ళు దాని గురించి నేనేం చేయలేకపోతున్నా మీకు ఆ బ్రోచర్ చిన్నది చిన్న పేజీ ఇంగ్లీష్లో తెలుగులో పంపిస్తాను మీరు ఒకరోజు తీసుకోండి ఒకరోజు చక్కగా మీరు తీసుకోండి ఆ ఐదు వందల మటుకు ఎవరైనా ఇచ్చి తీరాల్సిందే ఇవ్వకపోతే అది అది పే చేయదు ఇంట్రెస్ట్ పే చేయదు అంటే కదా ముళ్ళు మీద కూర్చున్నట్టుగా మీరు చేస్తారు ఫోను అది ఎంతవరకు ఉపయోగపడుతుంది మీరు చెవులు పెట్టుకొని మొదలుపెట్టి ఐదు నిమిష వాళ్ళకు ఉపయోగ ఆ తర్వాత మీరు ట్రాన్సర్కి వెళ్ళిపోతారు ఆ ట్రాన్స్ఫర్కి మీరు వెళ్ళాలంటే మీరు డబ్బు కట్టాలి కానీ ముందు శ్రద్ధ చేసుకుని అమ్మో నా కోసం సంగీతం ఇస్తున్నారు నేను వినాలి నా శ్రద్ధ అయితే అనుకోవటం కోసం నేను లండన్లో డాక్టర్ చెప్పారు నాకు అది మనకు తెలియదు మనం పిచ్చిగా మామూలుగానే మొదలు పెట్టాం ఇది కుదరదండి మామూలు సంగీతంలాగా మీ సిద్ధాంతం దీనికి పనిచేయదు వాడి అవసరానికి మీరు సంగీతం చేస్తున్నాను వాడు తెలుసుకోవాలి వాడి అవసరం ఉంటే వాడు డబ్బులు ఇచ్చే తీసుకుంటాడు లేకపోతే ఏదో మీరు ప్లే చేశారులే విన్నాను అంటాడు అది కుదరదు అందుకని ఒక ఐదు వందలు మినిమం పెట్టానండి అంటే ఫోన్ చేసినప్పుడే ఐదు వందలు పంపించేస్తారు ఐదు వందలు పంపించిన దానికైనా వాడు ఆ చెప్పిన టైంకి ఫోన్ చేస్తాడు వాడు గుర్తు పెట్టుకుంటాడు మో నేను ఐదు వందలు కట్టి అని మీరు తెరపు కోసం చేద్దామని చేస్తాడు ముందు మీరు తీసుకోండి తీసుకొని మీ ఛానల్లో నలుగురికి ఆ బ్రోచర్స్ పంపిస్తాను ఎవరు యోగం ఉండి కావాలంటే వాళ్ళకి చేస్తారు శంకరాభరణం లాంటి సినిమా కమర్షియల్గా హిట్ అండి కానీ శంకరాభరణం లాంటి సినిమాలు మరి ఎందుకు రావట్లేదు అసలు శంకరాభరణం సినిమా లాంటిది ఎందుకు వస్తుంది శంకరాభరణం ఒకటే ఉంటుంది మళ్ళీ ఉండదు అట్లాంటిది ఎందుకంటే ఆ సినిమా తీసిన దర్శకుడే మళ్ళీ తీలేదే ఇంక ప్రపంచంలో ఇంకెక్కడి నుంచి వస్తుంది లాగా అనేది ప్రపంచంలో ఉండదండి ఒకటే ఉంటుంది దాన్ని లాగా అనేది అన్నీ ఫెయిలే లాగా అంటే అనుసరణ కాపీయింగ్ అంటారు ఒక సినిమాని తీసి మీరు మీరు చూడండి ఇది కమర్షియల్ ఫార్మల్ ఒక పెద్ద హిట్ అవుతుందండి ఒక పెద్ద సినిమా అదేలాగా మళ్ళీ పది ఫ్లాపులు అవుతాయి వరుసగా ఖైదీ పెద్ద హిట్ అనుకోండి దాని తర్వాత ఆ డైరెక్టర్తో సహా మొత్తం పది పదిహేను పోతాయి ఆ హీరోతో సహా పోతాయి అల్లూరు సీతారామరాజు కృష్ణ గారు తీసిన తర్వాత ఆయన సినిమాలే వరుసగా పది ఫ్లాపుల్ట మొన్న ఆయన ఇంటి వాళ్ళు అమ్మాయి చెప్తుంటే నేను షాక్ నేను అంటే ఆ కళ్ళల్లో అది ఉండిపోతుంది తర్వాత ఏదో పెద్ద సక్సెస్ రావడానికి ఎంతో తంటాలు పడ్డాట చివరికి అట్లనే మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటంటే మీరు అడిగింది ఏంటంటే ఇప్పుడు నన్ను శంకరాభరణం శంకరాభరణం ఆ సమయంలో ఆ డైరెక్టర్ ఆ కాలం ఆ జనాలకు అది సరిపోయింది ఆ డైరెక్టర్ మళ్ళీ ముప్పై ఏళ్ళు సినిమాలు తీశాడు కదా ఆయనే తీయలేదే జవాబు దొరికిందా ఆయనే దీయొచ్చుగా మరి ఆయన ఆయనే ఫార్ములా అమ్ముకోవచ్చు కదా అది అంతే ఇది ఇంతే ఎప్పటికప్పుడు కాలానుసారంగా మనం బ్రతకాలి తప్ప ఆయనే వెంకటేష్ తోటి యూఏ అమెరికా వెళ్ళి షూటింగ్ చేయడా చిన్నబ్బాయి ఏదో తీశాడుగా చిన్నబ్బాయో చిన్నబ్బాయి సినిమా తీశాడు కదా మరి ఆ సమయంలో కే రాఘవేంద్రరావు గారు రామదాస్ తీస్తున్నాడు అప్పుడు పేపర్లో కూడా చాలా విచిత్రంగా మీకు గుర్తుందా కే రాఘవేంద్రరావు గారు రామదాసో అన్నమయ్యో తీస్తున్నాడు ఈయనేమో వెంకటేష్ తోటి చిన్నబ్బాయి తీస్తున్నాడు అప్పుడు జనాలు చాలా అనుకున్నారు కాబట్టి నేనేమంటాను అంటేనండి ఒకటే జవాబు అండి ఏ సమయానికి మనకి ఏది అందిస్తే ఆ సమయంలో అది మనం తృప్తిపడాల్సిందే కారం విడిగా గుప్పె నోట్లో పోసుకోలేము ఆ కూరలోకి ఇంత చిటికెడేస్తేనే కారం ఉందిగా దాని ఇట్లా తీసుకుని పందాగా నోట్లో పోసుకుంటామా కాబట్టి సంగీతం అప్పటికీ ఉంది ఇప్పటికీ ఉంది ఎప్పటికీ విలువ ఉంది మనిషి ఉన్నంతకాలం భక్తిగీతాలు వింటారు మానసిక ఆనందాన్ని పొందుతాడు ఇన్ని పిచ్చి చూస్తున్న వాడి కూడా పొద్దున్న దేవుడి దండం పెట్టుకుందామని అనిపిస్తుందిగా ఇప్పుడు నాకు ఎదురుగా ఎంతసే ఎంత ఆనందపడుతున్నా ఎదురుగా చూస్తూ ఆ ఫోటోని ఆ అమ్మవారి ఫోటో చూస్తూ కాబట్టి వాడిలో భక్తి భావం ఉంటుంది భయం ఉంటుంది భయం వల్ల భక్తికి దగ్గర అవుతారు కొంతమంది కొంతమంది భావంతో దగ్గర అవుతారు కాబట్టి ఏ రోజుల్లోనే మళ్ళీ మంచి సంగీతం వస్తుంది నా నాది పాజిటివ్ వైబ్రేషన్ మైండ్ అండి నాది పూర్తి పాజిటివ్ మీరు ఏం చెప్పినా అది ఎందుకండి మనకు మనం ఆనందంగా ఉందామంట మరి గారు మళ్ళీ ఏమైనా రాసి మేము చేద్దాం అనే ఆలోచన చేయలేదు గారు మన ఈ మధ్య ఆటగథ రాసివా అనేది క్యాసెట్ చేశాం ఇన్నాళ్ళకి ఇన్నేళ్ళకి మళ్ళీ ఏది మీరు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకటి వస్తున్నది మీకు అది వీడియో అది తొందరలో ఎందుకో రిలీజ్ అయిపోయింది అది ఆటకధరా శివ లాగానే అద్భుతమైన నాలుగు శివుడు ముందు మీరు వినది ఇప్పుడు ఆటకధరా శివా అని తయారు చేశాం అది వీడియో కూడా చేశారు ఆయన తొందరలో బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుంది ఇంకా ఏమైనా భక్తి ఆల్బమ్స్ ఏమైనా ఇంకా ఇంకా చేయాల్సినవి ఇప్పుడు నేను ఒక పెద్ద పాట ఒకటి మంచి చేస్తున్నాను అమెరికాలో దుబాయ్లో ఉంటారు కామేశ్వర శర్మ గారిని శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారిని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను వారితోటి ఒకే ఒక్క పాట జీవితానికి ఆ పాట సరిపోయేంత తృప్తినిస్తుందండి అద్భుతంగా రాశారు సాహిత్యం వారు వారి తాతగారు ఆదిభట్ల నారాయణదాస్ గారు హరికథా పితామహుడు ఆయన మున్మన్వడిన అద్భుతంగా రాశారండి ఆ సాహిత్య ప్రేరణతోటే నేను సంగీతం చేస్తున్నాను త్వరలో ఒక అద్భుతమైన కావ్యంలాగా వస్తుందండి కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ అంటే వారి తాతగారిని ఊహించుకొని వారు ఒక అద్భుతమైన రచన చేశారు సాహిత్యం అద్భుతమైన సాహిత్యం సాహితీ ప్రేరణతో నేను సంగీతం చేశాను ఒక పద్యంగా రాసినటువంటి దాన్ని పాటగా మరిచాను పాదభంగం తప్పకుండా రాసిన పద్యాన్ని ఒక చక్కటి పాటగా క్లాసిక్గా రూపు మరిచానండి అది ఇప్పుడు వరకు జరుగుతుంది చిరస్థాయిగా నిలబడిపోవటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి పాట అజరామరణాలు ఉండవు వాటికి మంచి పాట ఎన్నేళ్ళైనా ఇంతకు కొసమరిపోయిందని జానగారు ఉచితంగా పాడారన్నానే ఇరవై ఐదు సంవత్సరాలు ఆ పాట టీవీలో వస్తూనే ఉన్నది అంటే ఎంత ముందు శ్రీగణనాయక పాడారు కదా గణపతి ఉత్సవాలకు మనం ఛానల్ పెడతాం కదా ఏ ఛానల్ పెట్టి నొక్కినా ఈ ఏడు రోజులు గణపతి ఊర ఊ ఆ పాట వస్తూనే ఉండేది అందుకని ఆవిడ నాకు ఆ డబ్బు తీసుకోకుండా ఇచ్చారు అంటే ఆ పాటలో నిజంగా అంత వర్ధంద బట్టి ఆవిడ చేతికి తీసుకుని డబ్బు ఇచ్చారని నాకు ఇరవై ఐదేళ్ళ తర్వాత తెలిసింది ప్రతి సంవత్సరం ఛానల్ పెడుతుంటే నిమజ్జనాలు ఆ పాట వస్తూనే ఉంటుంది ఎంత గొప్ప పాట అది మరి కాబట్టి వాళ్ళకి తెలుసు మన మనం చేసిన పాట ఎలా ఉందనేది అనుభవంలో మీ పిల్లలు నాకు ఇద్దరు పిల్లలండి పెద్దమ్మాయి వీణ వాయిస్తుంది ఈ వీణ తందే పెద్దమ్మాయి వాయిస్తుంది చిన్నమ్మాయి వయలు నేర్చుకుంటున్నది ఇద్దరు అంతే పిల్లలిద్దరూ పెద్దవాళ్ళైనారు పెద్దమ్మాయికి పెళ్లి చేశాను చిన్నమ్మాయికి ఇంకా చేయాలి చిన్నమ్మాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉద్యోగం చేస్తుంది పెద్దమ్మాయి అల్లుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ భార్య ఇంట్లో ఉండి ఇవన్నీ చూసుకుంటుంటుంది నేను ఇంట్లో ఉండి ఇవన్నీ చేసుకుంటుంటాను ఇప్పుడు మీ సంగీత ప్రయాణానికి మరి మీ వైఫ్ ఏమైనా సహకారం అందిస్తుంటారా మొదటి పెసిన చివర అడిగారు ఎందుకు మొదటి పెసన్నానంటే నన్ను పెళ్లి చేస్తున్నప్పుడు నేను లాయర్ని తనకు నేను సంగీతం కనీసం సా అంటాను కూడా తనకు తెలియదు నా లోపల ఉండేది సంగీతం పెళ్ళి అయిన తర్వాత పెద్దమ్మాయి పుట్టుకతోటి నాలో ఉన్న సంగీతం బయటకు వచ్చి ఏం నిర్ణయించుకుందంటే ఈయన ఇంతే ఈయన సంగీతం తప్ప రెండోది ఏమి లేదు కాబట్టి మనం కూడా ఆయన సంగీతం సాయం చేయటమే బాటగా ఉందాం అని ఇంట్లో నెల రోజులు లేకపోయినా రెండు నెలలు లేకపోయినా అమెరికా పోయి నెల రోజులు ఉన్నా లండన్ వెళ్ళి ఇరవై రోజులు ఉన్నా ప్రపంచంలో ఎక్కడ తిరుగుతున్నా కూడా పిల్లల్ని చూసుకుంటూ ఈ మన జీవితం ఇదే అదే అని నాకు సహకారం అందిస్తున్న నేను సంగీతం చేయగలుగుతున్నా మానసిక ఆనందానికి ఎప్పుడు మనం దగ్గుతా ఉంటుందంటే మంచి కుటుంబం ఉన్నప్పుడు మంచి కుటుంబం లేనప్పుడు వేల కోట్ల చుట్టూ భజంత్రిలు ఉన్నా కూడా చుట్టూ బాగుందనుకున్న వాడికి లోపల మానసిక ప్రశాంతత ఉండదు ఇప్పుడు నేను మ్యూజిక్ థెరపీ చేయగలుగుతాను నేను ముందు ప్రశాంతంగా ఉంటాను మానసిక కదా నా బిడ్డల వల్ల నా మొన్న నా పెద్ద కూతురు ఇక్కడొచ్చి కూర్చున్నది నాన్న అద్భుతంగా ఉంది నాన్న తెరపి ఇంకొక మూడు క్లాసులు వెళ్ళిన నాన్న అన్నది ఎంత ఆనందం వేసింది ఇక్కడే కూర్చున్న ఒక సెషన్ విన్నది ఇంకా మూడు సెషన్లు వింటా నాన్న అన్నది కాబట్టి మనకి మనకు ఆనందాన్ని ఇచ్చేది మన బిడ్డలు మన సంసారం వీటి తర్వాతనే ప్రపంచం కాబట్టి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ మీద తృప్తి ఉంటే మనం చేయగలం నాది ఆనందభరితమైన సంగీతం కుటుంబం ఆ కుటుంబంలోనే చేసుకుంటూ వెళ్తున్నాను నా భార్య గురించి ఒకే ఒక మాట చెప్తా నాన్న అమ్మ బ్రతికిస్తే ఆ భరతుకు జీవనాన్ని ఇచ్చింది నా భార్య అంతే నా దగ్గర ఉన్నా లేకపోయినా గుట్టుగా అద్భుతంగా గడుపు వస్తుంది కాబట్టి పరువు మర్యాదగా ఇంత గొప్పగా ప్రపంచంలో బ్రతకగలుగుతున్నాను లేమిడి అనేది నాకు తెలియదు ఎందుకంటే ఎప్పుడు అడగదు కాబట్టి నా భార్య ఎప్పుడు నోరు చేర్చి పాప ఇన్ని నాకు ఇది కావాలని ఇప్పుడు కాని కాదు ఒక పదివేలు రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని వెయ్యి రూపాయల్లో చేయాలనే ప్రయత్నం మీ సినిమాల పరంగా చూసుకుంటేనేమో చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి కానీ మీ పంచవడిగాలను ఇల్లు చూసిన తర్వాత ఇంత పెద్దగా ఉంది నాకు అది అనిపించింది అవునండి నాకేంటంటే భగవంతుడు ఇచ్చినంత వరకు ఒక రూపాయి సరస్వతి పేరు పెట్టుకున్నారు కాబట్టి లక్ష్మి మీ ఇంట్లో ఉందేమో అమ్మవారి ఇచ్చిందండి ఇది నా ఇల్లు నేను కట్టుకునే పునాది నుంచి నా కాయ కష్టం మీద కట్టుకున్నా స్థలం కొనుక్కొని ఒక్కొక్క ఫ్లోర్ కట్టుకుంటూ కట్టుకుంటూ ఇది నా ఆఫీసు పక్కన వాచ్మెన్కి పైన మూడు పోర్షన్లు నాలుగో పోర్షన్లు మీరు వెళ్ళిన మొత్తం పూల మొక్కల మయం మొత్తం పైన గార్డెన్ స్పెండ్ చేశాను పైన మొత్తం రోజు పొద్దున్నే అక్కడికి వెళ్ళేసి ఒక రెండు గంటలు బయట వాకింగ్ మానేసా అక్కడే పరిగెత్తేసి వాటికి మొక్కలకి నీళ్లు పోసుకొని బెండకాయలు కూరగాయలు ఏమన్నా కాస్తే తీసుకొస్తా ఇంట్లో ఉండటానికి బాగుందండి తనకిష్టం అవన్నీ చేయటం లిఫ్ట్ కూడా పెట్టాలి లిఫ్ట్ పెడితే ఇంకా తను కూడా రోజు పైకి వెళుతుంది ఇప్పుడు లిఫ్ట్ పెట్టలేదు కాబట్టి నేను రోజు ఇంక ఇంతకన్నా దొండకాయ కూర అన్నీ ఇంట్లో కూరలు తింటాను నేను తన కోరిక తను చేస్తున్నది నేను ఒక మంచి పనివాళ్ళలాగా తను చెప్పి మనకి ఏమీ తెలియదు దాంట్లో ఓనమాలు ఎంతండి ఫిఫ్టీ ప్లస్ అండి నేను ఫిఫ్టీ ప్లస్ కానీ అంతలాగా అనిపించట్లేదు ఆ థెరపీ మీ మీద పనిచేస్తున్నట్టుంది ఆనందంగా ఉంటాం అనేది ఒక మా అది ఇచ్చిన ఆస్తి అండి ఎప్పుడు ఆస్తి ఆయనకి ఎప్పుడు తెలియదండి ఎప్పుడు పేదరికం ఎరగం మేము ఎప్పుడు తృప్తిగా ఉంటారు ఆయన గొప్ప పాలసీ ఆయనది ఆ పనికి వస్తుంది చెప్తాను అది గుంటూరు వెళుతుంటే వంద రూపాయలు అవసరమైతే ఐదు వందలు ఇస్తారు అవసరం వందైతే ఐదు వందలు ఇస్తారు ఐదు వందలు ఏందన్న అంటే అరే నీకు ఖచ్చితంగా అక్కడ ఇంకొక యాభై ఇస్తుంది అనుకో బోడి దాన్ని ఇస్తాడు ఇంటికి వస్తావు నువ్వు జేబులు పెట్టుకో కానీ వంద రూపాయలు అవసరం కదా డెబ్బై రూపాయలే ఉన్నాయనుకొని వాడు అనేవారు బాగుంది వంద అవసరం అంటే ఐదు వందలు ఇచ్చి డెబ్భై రూపాయలు ఉన్నాయనుకొని వాడు అవసరమైతే ఐదు వందలు తీసిపారే ఇంకొకటి నేర్పారండి ఆయన బజ్జీ తిను కాగితం మీద రాయి పునుగు తిను కాగితం రాయి బజ్జీ తిను రాయి సినిమా చూడు రాయి ఏదైనా నీ ఇష్టం వచ్చింది చేయి అన్నీ రాయి ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కొని కాగితం మీద రాసింది ఇచ్చి మిగతా డబ్బులు పెట్టి ఇంట్లో బాగుంది మా ఇంట్లో రివర్స్ నేను వంద రూపాయలు అడిగాను అనుకోండి మా అమ్మ నాకు యాభై రూపాయలు ఇచ్చేది మా అమ్మ నాకు సగం వేస్తుందని చెప్పేసి నేను రెండు వందలు అడిగేవాడి అయితే ఇది నేను పాటించా మరి ఇప్పుడు చెప్పక తప్పదు ఇంటర్వ్యూలో ఎట్లా పాటించేవాడి అంటే అమ్మను గుర్తు చేశారు అమ్మ బయట బయట వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు మాట్లాడుతుంటారు ఇంత ఎదురుగా వాళ్ళందరినీ మాట్లాడుతున్నప్పుడే నేను ఉట్టి దగ్గరికి వెళ్తాను అరిసెలు ఇవన్నీ ఉంటాయి కదా వెళ్ళి అమ్మ తీసుకుంటున్నా అని అంటుంది అమ్మ తీసుకుంటున్నానంటే ఎన్ని ఉన్నాయి అంటుంది అక్కడ ఎనిమిది ఉన్నాయి అనుకోండి ఆరున్నాయమ్మ అని చెప్పేవాడిని అయితే ఒక మూడు తీసుకునేది ఆ మూడు ఆ రెండు ఎన్ని మైది తీసుకునేవాడి పది ఉన్నాయి అనుకోండి పది చెప్పను ఆరే ఉన్నాయంట అంటే నాలుగు మన ఖాతాలో తినేసేయటమే ఆరున్నాయి నాయనా అయితే రెండు అంటుంది అప్పటికే రెండు నాలుగు ఆరు అది పట్టించుకోవద్దు నలుగురులో కబులు చెబుతుంటుంది కదా అమ్మ శుభ్రంగా తినేవాడిని ఆమెకు నవ్వుకుంటుంది తెలుసు వీటి ఇట్లా చేస్తాడు అమ్మకి అలానే మీ పాలసీ విన్నాను మా నాన్నగారు అట్లా డబ్బు విలువ నేర్పారండి అందుకని రూపాయి లేకుండా బ్రతకడం అలవాటైపోయింది డబ్బు లేకపోయినా ఆనందంగా బ్రతకచ్చు అసలు నేను అంటాను ఇప్పుడు వాట్ ఎల్స్ మోర్ అంట ఇంతకన్నా ఇంతకన్నా ఏం కావాలి నేను ఉండేది కాక అదిలికిచ్చుకోవచ్చు నెల అద్దెలు వస్తాయి నా భార్య బిడ్డలు బతకడానికి చాలు ఏమన్నా ఇచ్చేసానండి ఫస్ట్ పోర్షన్ నేను ఉంటాను ఫస్ట్ పోర్షన్ ఇచ్చేసాను సెకండ్ ఇచ్చాను థర్డ్ రెడీ అవుతుంది థర్డ్ కూడా ఇచ్చేస్తా అవైపోతే నాకు బ్రతకడానికి పెన్షన్ వచ్చేసింది అసలు ఇంకే అసలు ఎందుకు ఇంకా డబ్బు నేను అందుకే నా పథకాలను ఉచితంగా చెప్పాలంటారు కదా నాకు అసలు డబ్బు ఎందుకు అని మనం ముందు ప్రశ్న వేసుకుంటే ఆనందంగా బ్రతుకుతాం దేవుడు తినడానికి తిండి ఇచ్చాడు జీతం ఏదో తెచ్చుకుంటాం డబ్బులు వస్తున్నాయి ఉద్యోగం ఇంకేం కావాలి ఇంకెందుకు పిల్లలు చదువుకున్నారు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకు ఇవన్నీ మీరు ప్రసర్వ్యూ చెప్పింది ఇది ఒక థెరపీ సంగీతం అనే కాదు మీరు అన్నది సాహిత్యం కాదు భక్తి పాటలు కాదు మనిషి ఎలా ఆనందంగా బ్రతకచ్చు అదే అంతే కదా ఇది ఒక వ్యక్తిత్వ వికాస క్లాస్ లాగా ఉంది నేను ఇలా నా జీ నా జీవన విధానాన్ని ఇవాళ మీరు రికార్డ్ చేశారు ఎప్పుడన్నా నా జీవన విధానం గురించి తెలుసుకోవాలంటే ఛానల్ ఏమన్నారు లియోలో చూడండి అని చెప్పొచ్చు నాకు అర్థంగా ఉంటుంది అలా మీరు అడగగలిగారు అంటే మీరు ఒక మంచి భావంతో వచ్చారు కాబట్టి మీకు మంచి ప్రశ్నలు దొరికినాయి తీసుకెళ్తారు ఇప్పుడు ఇతర సంగీత దర్శకులు అందరితో మాట్లాడుతుంటారా ఏమన్నా ఉంటారా వాళ్ళతో కూడా టచ్లోనే మనం అందరూ పచ్చేస్తులే నాకు ప్రసాద్ గారు మణిశర్మ గారు మాధవ పెద్ద సురేష్ గారు ఆర్పి పట్నాయక్ గారు కోటి గారు రాజు గారు అందరికీ కీరవాణి గారు వీణాపాణి అంటే అందరికీ తెలిసింది తగు తగుమాత్రంగా అవసరాన్ని బట్టి మాట్లాడి వాళ్ళతో చక్కగా ఉంటాను నేను నా పని వరకు నేను వాళ్ళ పని వరకు కలిసినప్పుడు నమస్కారం అని అందరూ మంచివాళ్ళు వేశారు ప్రపంచంలో మనం మంచిగా ఉంటే చాలండి మనం పాజిటివ్గా మన మంచిగా ఉండగానే ఎదుటివాడి మంచి గురించి మనకెందుకండి మనం మంచిగా ఉంటే చాలు సార్ మీ మాటల్లో చాలా నిజాయితీ కనిపిస్తుంది చిన్నప్పుడు ఆవు పులి కథ ఏదో ఉంది మాట తప్పకుండా వచ్చేసినప్పుడు దాన్ని వదిలేస్తుందని ఏదో విన్నాను చిన్నప్పుడు చదువుకునే నాకు అలాంటి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో రెండు గొప్ప ఉదాహరణలు ఉన్నాయండి ఒకటి కుటుంబం అంటే తృప్తిని మిగిల్చేది ఒకటి ఉంది సిన్సియర్గా ఉంటే అన్నదమ్ముల అనుబంధాలు లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఉంటే ఒకే ఉదాహరణ చెప్తా అలానే డబ్బు విషయంలో కూడా నాకు జరిగిన సిన్సియారిటీ వల్ల రెండు ఈ రెండు చెప్తా నాకు మా నాన్నగారు మొదటి నుంచి కష్టం నేర్పారండి ఒక ముసలాయిన్ రోజు ఫోన్ చేస్తారు నేను ఇంటర్వ్యూలు ఏం చెప్పానంటే కష్టం ఈజ్ ఈక్వల్ టు సుఖం అనుకున్న వాడికి ప్రపంచం కష్టాలు లేవని చెప్పాను కష్టాన్ని సుఖం అనుకునేవాడికి ఇంకా కష్టం నీకు భూతబ్దం పెట్టినా దొరకదు నీ మనసులో ఉన్న ఫీలింగే తప్ప కష్టం సుఖం అన్నీ ఒకటే ఆయన ఇప్పటికీ చేస్తాడు మా నాన్నగారు కష్టజీవి నాకు కూడా కష్టం నేర్పారు హార్మోనియం నా అంతటా నేను వాయించుకుంటూ కొనుక్కుంటానన్న కొనిపెట్ట నీ మొహం నేను కొనిపెడిదేను రా నీకు హార్మోనియం బాగా నువ్వే కొనుక్కుంటావు అనేవారు నాన్నగారు అలానే ఒక దశకు వచ్చినప్పుడు నేను బాగా వాయిస్తుండేవాడిని కొనుక్కునే స్థితి వచ్చింది అప్పుడు కొన్ని డబ్బులు తగ్గినాయి కొన్ని కొన్ని డబ్బులు తగ్గితే మా అన్నయ్య గారు ఏం చేశారంటే ఆయనకి బాగా మట్టి ముంత పూర్వం డబ్బులు మా అన్నయ్య ఇరవై పైసలే వేసేవాడు అప్పుడు రాగి ఇరవై పైసలు గుర్తుందా చాలా వెరైటీ అనేవాళ్ళు ఆ ఇరవై పైసలు ప్రేమగా ఆయన డబ్బులు దాచుకోవటం నెంబర్ వన్ దాస్తాడు ఆ హుండీలో వేసుండేవాడు ఉండేవాడు నాకు డబ్బులు ఇంకా కావాల్సి వస్తే మా అన్నయ్య ఉన్న ఇచ్చి ఆ హుండీ పగలగొట్టి ఆ డబ్బులు కూడా ఇచ్చేది తీసుకెళ్ళరా అంటే అది ఎన్ని జన్మలన్నా మనం రుణం అవును తీసుకోవాలి అలాంటి మా అన్నయ్యకి అంతకన్నా చిన్నప్పుడు నేను వెళితే మా నాన్నగారు పోరహితం చేయించేవారు బ్రాహ్మణ మేము మా ఊరికి దూరంలో ఒక ఆయన అంజి దండా అంజిరెడ్డి గారిని ఒక ఆయన వరగాల్లో ఉండేవారు ఆయన ఇద్దరు కొడుకులు పెళ్లి చేయించుకున్నారు నాన్నగారికి డబ్బులు ఇవ్వాలి ఆయన కనపడ్డ ఇస్తాన పంతులు గారు ఇస్తాన పంతులు గారు అనేారు నాకు పట్టుదల ఏంటంటే మా అన్నయ్య చేతికి వాచి ఉండాలి అది అన్నయ్య కొనుక్కోవాలనే పట్టుదల నేను మా ఊరు నుంచి వరగాని వెళ్ళాలంటే ఒక వాగు పెద్ద వాగు ఉంటుందండి వాగులో ఇట్లా నీళ్లు పాత వాగు దాటి వాళ్ళ ఇంటికి వెళ్ళా వాళ్ళు ఆశ్చర్యపోయినారు ఏం లేదు డబ్బులు ఇస్తా ఉన్నారు కదా అందుకు వచ్చానండి అన్నారు అంటే మా నాన్న పొలం వెళ్ళాడు పొలంలో ఉన్నాడని చెప్పారండి నేను మళ్ళీ దాటి అవతలకి వెళ్ళి పొలంలో ఆయన దగ్గరికి వెళ్ళా ఆయన నన్ను చూసి బిత్తరపై షాక్ అండి పొలం వెళ్ళా నేను ఇది ఎక్కడ జరిగి ఉండదండి అప్పుడు గోద్రేజ్ వారి ఇంట్లో ఉండే అవును ఉండేది కదా ఆయన బొడ్లో చెవి తీసి నాకు ఇచ్చాడు మా అబ్బాయి ఇంటికాడు ఉన్నాడు డబ్బులు తీసి మీకు ఇస్తాడు మీరు తీసుకెళ్ళనున్నాడు ఆయన ఇచ్చిన బొడ్డులో తాళంచో నేను భద్రంగా పట్టుకొని మళ్ళీ వాగు యువతలకు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు తలుపు తీసి రెండు వందల యాభై రూపాయలు నాకు తలుపు తీసి డబ్బులు ఇచ్చారండి ఆ డబ్బులు మళ్ళీ వాగు దాటి ఇటుకొచ్చేశాను మా నాన్న మన్నయ్య షాక్ ఆ డబ్బులు ఇంకొక వంద రూపాయలు పెట్టి రీకో వాచి మా అన్నయ్య గారికి మా నాన్నగారు కొని రెండు వాచలు కొన్నారు వాచి చూసారా అది ఎంత గొప్పది అలాంటి అన్నయ్య నాకు నాకు ఈ హార్మన్ పెట్టుకొనాలంటే తన ముంత పగలగొట్టేసి మొత్తం ఇచ్చారు అంటే కుటుంబంలో అందరూ ఒకటి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఆప్యాయత అంటే ఎంత ఉండాలి అలా నా పెళ్లి చూపులకు వెళ్తుంటే మన్నయ్య నా షూ మూసుకొని వచ్చాడు ఇంకో చోట నుంచి నేను నాటకాలు పిచ్చిలో హైదరాబాద్ నుంచి వెళితే అది చెప్పేది కాదు అనుబంధం ఆప్యాయత ఉంటేనే అలా అని సిన్సియర్గా ఉంటే ఒక మంచి జరిగింది నాకు మంచి కాదు గుంటూరులో నేను ఈ క్యాసెట్లు హైదరాబాద్లో తిరుగుతూ చేస్తున్న రోజుల్లో తిరుమల ఆడియో కంపెనీ ఏదో ఒకటి వెంకటేశ్వర ఆడియో కంపెనీ దాని రామారావు గారిని ఒక ఆయన పాతగుంటూరులో ఉండాడు ఆయన నాకు పరిచయం రమణమూర్తి గారు ఈ డబ్బులు మ్యాగ్నం సౌండ్ కంపెనీ కంపెనీ వాళ్ళు క్యాసెట్లు వేసిపోతారు డబ్బులు పంపిస్తారు ఆయన ఎందుకో ఆ ఎనిమిది వేలు ఏడు వేలు ఇచ్చి ఇవ్వండి అన్నారు నేను ఆయన అన్నాడు కదా అని జేబులో వేసుకున్నాను ఇంటికి వెళ్ళాను నేను కూడా ఫోన్ చేసి రాత్రి బస్సులో రావటం నాకు మెయిల్లో చైను ఉంగరం డబ్బు క్యాసెట్ చాలా ఉన్నాయి ఇవన్నీ వేసుకొని వెళ్ళారు ఎవరో నా పక్కన కూర్చొని నాకేదో బిస్కెట్ పెట్టారు తిన్నా నాకు అలవాట్లు లేవు మత్తు వెంటనే ఎక్కేసింది వాడు ఏం చేశాడు చివరి సీట్లో వాడికే పెడతాడు ఎవరు కనపడరు కదా మొత్తం కొలుచుకొని వెళ్ళిపోయాడు మొత్తం మలుచుకున్న వాడు ఎక్కడో దిగిపోయినాడు నన్ను ఇంకా బస్సు షెడ్కి వెళ్ళబోయే ముందు నేను అక్కడ పడుకోనున్న నన్ను ఈడ్ చేసి నా సూట్ కేసును రోడ్డు మీద బారేసి బస్సు వెళ్ళిపోయారు ప్రైవేట్ బస్సులో అందరూ తాగి రోడ్డు మీద పడుకున్నాను అనుకున్నారు అందరూ అంతే కదా ఇట్లా పడి పడిగా ఎవరు వచ్చారు దేవుడి రూపంలో ఒక అతను వచ్చేసి ఆటో అతను నా చేత అడ్రస్ చెప్పించుకుంటూ ఇక్కడ ఏ ఇది మన మెంటల్ హాస్పిటల్ అంటారే ఏ సెంటర్ అది అక్కడ నుంచి దిల్షిత్ నగర్లో ఎర్రగడ్డ ఎర్రగడ్డ నుంచి దిల్చిత్ నగర్లో మారుతి నగర్లో మా బంధువులు తీర్చియలే ఆటో సరే తగ్గింది ఏదో హాస్పిటల్లో చేర్చ తగ్గింది గుంటూరు వెళ్ళా నా కళ్ళలో ఆయనకు డబ్బులు ఇవ్వాలదే కనపడుతుంది అప్పుడు పది రోజులు అయిపోయింది ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసి పిల్లల కోసం దాచిపెట్టిన రూపాయలు రెండు ఐదులు అన్నీ మొత్తం పోజేసి కట్ల కట్టి మా ఆవిడతో చెప్పాయి ఇది మంది అదే ఆయనకి ఇచ్చిన వెళ్ళా వెళ్ళి ఇచ్చేసే డబ్బులు ఆయనకి ఏంటండి ఇప్పుడు ఇస్తున్నారు తీసుకోండి అన్న అన్నీ లెక్కేసుకున్నాడు ఆయన రామారావు గారు పాత గుంటూరు సరుగులో పెట్టుకున్నారు ఎందుకు అనిపించింది ఆయనకి అవునండి నేను అక్కడ ఇవ్వమని చెప్తే ఇన్ని రోజుల తర్వాత ఈ చిల్లరంతా ఇచ్చి ఎందుకు నాకు వెనక్కిస్తున్నారండి అని అడిగాడు అడిగితే మిమ్మల్ని మీరు ఇచ్చిన రోజు నేను బయలుదేరానండే బస్సులో ఇట్లా పోయిందని చెప్పాను ఆయన షాక్ అయ్యి అసలు ఇలాంటి మనిషిని ఇంకా నేను ప్రపంచంలో చూడలేనండి మీరేమన్నా నా దగ్గర అప్పు తీసుకున్నారా మీరేమన్నా నాకు బాకీయా ఏమన్నా నోటు ఉందా మన దగ్గర నా అంతటి నేను డబ్బులు ఇస్తే మీరు తీసుకున్నారు కానీ మీ డబ్బు నాకు అక్కర్లా నా దగ్గర పోయినాయి అనుకుంటానని మళ్ళీ సురుగు తీసి నేను ఇచ్చిన డబ్బు మొత్తం తిరిగి ఇచ్చారండి అంటే జీవితంలో జీవితం మొత్తంలో గుర్తుంచుకోదగ్గ సందర్భం అంటే ఏంటంటే మనం సిన్సియర్గా డిసిప్లైన్గా ఒక పద్ధతిగా ఆయన మనకు డబ్బు ఇచ్చాడు ఏమైనా మళ్ళీ ఆయన డబ్బు ఆయనకి ఇవ్వాలి అని అనుకునేటువంటి సిద్ధాంతం కనుక ఇప్పుడు మనందరం పాటిస్తే అసలు అప్పులు వాళ్ళు కోట్లు గొడవలు ఏమైనా ఉంటాయో మనకి తీసుకున్నాన్ గారు ఒక సిద్ధాంతం చెప్పారు అరే నువ్వు మర్చిపోదలుచుకుంటే ఎవరికనివ్వు నువ్వు రాసుకోవద్దు ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంటే రాసుకొని తిరిగి ఇవ్వు అంటారు ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంటే రాసుకోవాలట ఎవరికనిస్తే రాసుకోకూడదుట బాగా చెప్పారండి దాంట్లో టెక్నిక్ కూడా చెప్పారు రాసుకున్న తర్వాత రోజు వీడి ఏడవటం ఏంటట వాడు మన ముందే కార్ వేసుకొని తిరుగుతుంటాడు మనకి ఎవడు వీడు రోజు లెక్క వడ్డీ లెక్క వేసుకొని రోజు నేను ఇచ్చిన వెయ్యికి వాళ్ళ ఐదు వేలైంది ఆరు వేలు ఏడుస్తూ ఉంటాట వీడు వాడు నమస్కారం అంటాడు డబ్బులు ఇవ్వట నీ డబ్బుతో వాడు పైకి నువ్వు ఎందుకు ఏడవాలరా నువ్వు ఆనందపడు అంటాడు మా నాన్న జీవిత సత్యాలు చెప్పారు మీ నాన్నగారు ఆయన వేనండి నువ్వు ఆనందపడరా నేను లక్ష ఇచ్చాను వాడికి వాడు బానే బతుకుతున్నాడు ఆనందపడు నీకు వాడు లక్ష్యమోకపోగా ఇవాడు పది లక్షలైందో రోజు నువ్వు ఏడవటం అయింది వాడి చూసి అందుకని మర్చిపోదలుచుకుంటే ఇవ్వు గుర్తుంచుకోదలుచుకుంటేనే తీసుకో అలానే నేను ఎంతోమంది దగ్గర తీసుకున్న ఎవరూ నా ఇంటికి రావడం నీ జీవితం లేరు నేను వెళ్ళి ఇచ్చేస్తుంటాను ముందుగానే నేను రా ఇచ్చానంటే రాసుకోను ఉపయోగం లేదు అలాంటి స్థితిలోనే ఇవ్వు అంటారండి ఈ రెండు నాన్నగారు చెప్పింది నగ్న సత్యాలు ఆర్థిక అంశాలు మొత్తానికి భక్తి పాటల కోసం వచ్చి ఒక వ్యక్తిత్వ వికాస క్లాస్కి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు చాలా థ్యాంక్ యూ అండి నిజంగా చెప్పాలంటే ఈ పాటలు నన్ను లాక్కొచ్చినవి నాలోనే శివుడు కలడు అని మీలోనే సరస్వతి ఉంది అయ్యో చాలా సంతోషం ఏం సుందర్ గారు మీరు ఫోన్ చేస్తే ఇవ్వాలో నేను అనుకున్నా ఈయనకి ఏమి ఇవ్వాలి నేను అసలు అయిపోతున్నా లేదు ఆట కదా అంటే అలాంటిది అందరికన్నా ఎక్కువసేపు మీరు నా దగ్గర ఎంపిక తీసుకున్నారు చాలా గొప్ప విషయం అండి మీలో ఆ ఓర్పు ఉంది అందుకే మిమ్మల్ని వాళ్ళు వదిలిపెట్టుకున్న ఛానల్ వాళ్ళు పట్టుకున్నారు ఆ డిసిప్లిన్ సిన్సియారిటీ ఉంది కాబట్టి మీరు ఏదైనా చేయగలరు తప్పకుండా చాలా సంతోషం మీ లియో ఛానల్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి మీ యాజమాన్యం వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు మీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా శుభాభినందనలు నమస్కారం అండి ఉంటానండి హేమసుందర్ గారు మీ టీం అందరికి కూడా నా నమస్కారాలు శుభం భూయాత్